నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ విత్ వంశీ. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్నంతా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా గమనించారు అమరావతి రైతు పాదయాత్ర. మహాపాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన మహానీయుస్ని అడ్డుకునే దగ్గర నుంచి మొదలు పెడితే, అసలు రైతులు పాదయాత్ర చేయకూడదు అని ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఆపే పరిస్థితి నుంచి మొదలు పెడితే, అసలు అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో రకంగా ఆపాలని, అనేక ఏదో కుట్రలు జరుగుతున్నాయని వాళ్ళు ఒక భయభ్రాంతుల మధ్య ఈరోజు అడుగులు వేస్తూ బిక్కుబిక్కుమంటూ, అంటే ప్రకృతిని ఎదిరించైనా వెళ్ళగలం కానీ మరి పాలకులు ఏదో చేయబోతుంటే మాత్రం దాన్ని ఎదిరించడానికి మా వల్ల కావట్లేదు అని రకరకాల భయాల మధ్య వెళుతున్నారు. మరీ ముఖ్యంగా మహానీయుస్ ఎండీగా తానే స్వయంగా అక్కడ వాళ్ళందరితో మాట్లాడించడం కానీ అవన్నీ చేశారు. మహానీయుస్ వంశీ గారిని కూడా అడ్డుకున్నారు అక్కడ. ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. ఇప్పుడు సూపర్ ప్రైమ్ టైంలో వంశీ గారితో మాట్లాడదాం. వంశీ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. నిన్న చూసాం అందరం అక్కడే ఉన్న ఒక యుద్ధ వాతావరణం అదంతా. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మాట్లాడుకుండే వంశీ గారు. ఏసీ రూమ్స్ అనేది మీరు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడి ప్రతిదీ కూడా కళ్ళకు కట్టేదట చూపించారు. ఏసీ రూమ్స్ లో వీళ్ళు ఉంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి మంచి పరుపుల మీద చాలా సుఖవంతమైన జీవితంలో పాదయాత్ర చేస్తున్నారు. ఏ పాదయాత్ర అంత సుఖంగా ఉండదు, కానీ ఇది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అవును, మీకేమనిపిస్తుంది? ఏసీ రూమ్స్ చాలా చల్లగా ఉన్నాయి చలికాలంలో. అంటే మొన్న ఉదయం నుంచి మీరు స్వయంగా అక్కడ ఉండి ప్రతి అంశాన్ని 5 కోట్ల మంది ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యతని మీరు తీసుకొని మీరు కవరేజ్ చేశారు. మీకు అనేక అంశాలు మీ దృష్టికి వచ్చిన వాటిని రాష్ట్ర ప్రజానీకం దృష్టికి ఏది న్యాయం ఏది ధర్మం అని తెలియజేసేటువంటి బాధ్యత మీడియాకు ఉంది. కావున ఆ బాధ్యత మీరు మొన్న తీసుకున్నారు. నిన్న నేను కూడా స్వయంగా వచ్చి ఆ అంశాలు చూసిన తర్వాత ఆ అంశాలను తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగా అసలు అక్కడికి వచ్చినప్పుడు చూసిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఏసీ రూముల్లో ఉంటున్నారు అని చెప్పని స్వయంగా ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఆ సందర్భంగా అక్కడికి వచ్చి చూసినప్పుడు ఎవరికైనా సరే కళ్ళు చెమర్చుతాయి. గుండెల్లో బాధ ఒక్క నిమిషం అలా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఏమీ చెప్పొద్దు, 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి వారు ఎక్కడున్నారు, ఏసీ రూముల్లో ఉన్నారా, ఎక్కడున్నారు అనేటువంటిది వీలైతే హనుమంతు అక్కడ ఉన్నటువంటి ఆ విజువల్స్ బయట, ఎక్కడైతే ఆ టెంట్లు దగ్గర ఆ టెంట్ల కింద నవారు మంచాలపైన ఒక దుప్పటి వేసుకొని చలిలో ఒకవైపు పైన వర్షం పడుతుంటే సైక్లోన్లో ఆ టెంటులు తడిసి ఆ టెంటుల్లో ఉన్నటువంటి నీళ్లు ఆ మంచాల మీద పడి దుప్పట్లు వాళ్ళు తడిసి ఎటుపోవాలో తెలవనటువంటి పరిస్థితుల్లో రైతులంతా జాగారం చేసి ఉన్నటువంటి దృశ్యాలని మనం అక్కడి నుంచి చూపించాం. హనుమంతు ఒకసారి ఆ బయట ప్లాన్ చేసుకుని ఆ బయట ప్లే చేయండి, ఆ విజువల్స్ని చూపించండి, ఆ విజువల్స్ని చూపించండి. అంటే అటువంటి అంశాలు నిన్న మన దృష్టికి వచ్చినాయి, ఎక్కడైతే ఆ జరిగినటువంటి అంశాలు. ఇది మొత్తం 4 టాపిక్స్ మనం తీసుకుందాం. 1 నివాసం, 2 రియల్ ఎస్టేట్. ఏది నివాసానికి సంబంధించినంత వరకు టెంట్ హౌస్ అవునండి. అంటే ఒక్కొక్కటి అవి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే దాదాపు 2 రోజుల నుంచి ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. అందుకే మహానీయుస్ అంటే ఈరోజు ఏదో మాకు ఒక అండగా ఉండబోతుంది అనే దానికైతే వచ్చారు. ఏసీ రూమ్స్ కు సంబంధించిన విజువల్స్ ప్లే అయ్యే లోపుగా ఇది కూడా చూద్దామండి. రియల్ ఎస్టేట్ ప్లీజ్. పాదయాత్ర ఇది మామూలుగా నైట్ మీరు రిపోర్ట్ చేసినండి. ఏ టైం అది? ఇది అర్ధరాత్రి అండి, 12-1 గంట ఆ టైంలో. మనం 9 గంటలకు ఒకసారి అప్పుడే చినుకులు పడుతున్నాయి, మనం లైవ్ లోనే ఉన్నాము, ఆ వర్షం కూడా పడుతుంది. నాకే ఒక రకంగా భయం వేసింది, ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణంలో ఎటు నుంచి వర్షం కొట్టినా ఒక పక్కన చలి, వాళ్ళు ఏదో మామూలు దుప్పట్లే కప్పుకొని ఉన్నారు. ఆ చలికి వీళ్ళు ఎలా తట్టుకుంటారా అని నేను భయపడ్డాను. కానీ వాళ్ళు ఏమన్నారు, 2-3 సార్లు ఇలాగే వర్షం వచ్చినట్టు వచ్చి పోయింది అని ఒక ధైర్యం కనబడింది వాళ్ళకి. కానీ నేను స్టే చేసిన దగ్గర నుంచి కొంచెం నేను కొంచెం సంవాట్ బెటర్ ప్లేస్ లోనే స్టే చేశాను. అక్కడ నుంచి వెళ్లే వరకు అర్ధరాత్రి తెలిసింది, పాపం వీళ్ళు ఎలా ఉంటున్నారా అని చాలా భయం వేసిందండి. 12 గంటలకి చాలా చాలా తుఫాన్ కదా, ఇక వాళ్ళకి నిద్ర లేదు ఇక నైట్ అంతా. అది వారు ఉన్నటువంటిది. ఇంకా 5 కోట్ల మంది ప్రజానీకానికి ఎవరైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి అంశాన్ని ఇంకేం చెప్దాం, ఇంతకంటే సాక్ష్యాలతో
ఇంకెవరూ చూపించలేరు. మహాన్యూస్ సాక్ష్యాలతో చూపిస్తుంది. వారందరూ ఉన్నటువంటిది ఏసీ రూమ్లా, లేకపోతే టెంట్ల కింద వాళ్ళు పొనుకొని మంచాల మీద పొనుక్కొని వర్షంలో తడుస్తూ వారు అక్కడ నిద్రపోతున్నారా? ఇది ప్రజాస్వామ్యంలో తెలుసుకోవాల్సినటువంటి అంశం. పాలకులు మాట్లాడే మాటలకి ఎంత అర్థాలు వేరులే అనేటువంటి దాంట్లో ఇంత అర్థాలు వేరుగా ఉండటం అత్యంత బాధాకరం. ఇది వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం. దీనికి సంబంధించి బయట కూడా ఉంటే ప్లే చేయండి. అనుకున్న వాళ్ళని, తనతో తిరిగే తాబేదారుల్ని, బ్రోకర్లని, తనంటే మోజుపడే డబ్బున్న మహారాజుల్ని, ఇక్కడ రైతులందరికీ డబ్బుని ఆశగా చూపి ఆ పొలాలన్నీ కూడా గుంజుకుని వాల్చుకుని ఇవాళ వీళ్ళు రైతు వేషంతో ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, పెట్టుబడిదారులు, వ్యక్తులు, నాయకులు, చంద్రబాబుకి ఏజెంట్లు అందరూ కూడా ఈ రైతుల ముసుగులో, అంటే ఇంతమంది రైతుల్ని ఇక్కడ వంచన చేసి మోసం చేసి ఈ పాపాలను కడుక్కుంటానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా మన యాత్ర పరమార్థంగా మనకు అర్థమవుతుంది. డబ్బున్న వాళ్ళని. వంశీ గారు, నిజంగా పాపాన్ని కడుక్కోవడానికి వెళ్తున్నట్లంటే, అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వినూత్నం విశేషం ఒక వింతేమో అండి. అంటే కష్టం ఉన్నాళ్ళు మాట్లాడితే దాన్ని డబ్బుతో కంపేర్ చేయడం అనేది, అంటే వారన్న బయట ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ పాదయాత్ర అని చెప్పి కామెంట్ చేశారు. రియల్ ఎస్టేట్ పాదయాత్ర అని అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మొన్న మీతో మాట్లాడినటువంటి వారు కానీ, నిన్న నాతో మాట్లాడినటువంటి వారు కానీ, ఆ బైట్స్ ఏదైనా ఉంటే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. నిన్న మొన్న మనం బిగ్ బైట్స్లో ప్లే చేసినటువంటి బైట్స్ ఏదైనా ఉంటే ప్లే చేయండి. వాటికి సంబంధించి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారుల, ఆ రైతులు నడుస్తున్నటువంటి వారందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల అనేటువంటిది వారి బైట్స్లోనే చూద్దాం. వారు ఆ మాట అనటం ద్వారా ప్రజలను అవమానిస్తున్నారు. ఎవరైతే వారికి స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలుపుతున్నటువంటి వారిని అవమానిస్తున్నారు, గ్రామాలకు గ్రామాలని అవమానిస్తున్నారు, అటువంటి వారందరినీ అవమానించేటువంటి హక్కు ఏ ప్రజాప్రతినిధికి లేదు. ఇప్పుడు వీరు అటువంటి అన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను అదేని మాట్లాడుతున్నారో, రియల్ ఎస్టేట్ పాదయాత్రను మాట్లాడుతున్నారో, రేపు భవిష్యత్తులో రాజకీయాలు మారితే మరలా వీరు పార్టీలు మారి మరలా అసలు జై అమరావతి, జై జై అమరావతి అని వీళ్ళందరికంటే వీళ్ళు పెద్ద స్వరాలతో మాట్లాడతారు. అంటే రాజకీయ నాయకులకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, కామన్ మ్యాన్కి ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ పాయింట్ వాళ్ళు చెప్పేటువంటి అంశాలన్నీ అట్లాగే ఉన్నాయి. రాజకీయాల్లో ఈరోజు చెప్తారు, రేపు మారుస్తారు. వీటికి సంబంధించి ఆ రోజు మనం మాట్లాడినట్టు రాజధాని కోసం మేము భూమి ఇచ్చాము, కానీ ఇప్పుడు పైన జరుగుతున్నటువంటి చూడొచ్చు. మనం చూస్తే విజువల్స్ లో ఇటువైపు మనం చూసినట్లయితే ఎక్కడ వరకు కిలోమీటర్ పైన ఇక్కడ వరకు ఉన్నటువంటి పరిస్థితి, మరోవైపు చూసినట్లయితే ఇటువైపు చూస్తే మరో 2 కిలోమీటర్ల వైపు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఎంత అలుపున్నప్పటికీ, పోలీసులు లాఠీ చార్జ్ ఉన్నప్పటికీ జై అమరావతి అని చెప్పని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం చూసినట్లయితే దృశ్యోస్లో రైట్ అండి. నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఎంత కష్టం వచ్చినా ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా ఆందోళన చేశారో లేదో, అసలు గుంటూరు జిల్లాలో వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నాకు తెలిసైతే ఎవరు తెలియదండి. ఎందుకంటే అక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం, మొత్తం వ్యవసాయం మీద డిపెండ్ అవుతారు. కానీ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అంతకుముందు ఎక్కడన్నా ఉందో లేదో కానీ, బట్ ఇప్పుడు వాళ్ళని దానికి ఆపాదించేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఒక పాయింట్ అయితే చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది అని అంటే అది నిజంగా వాళ్లే చెప్పాలి. ఎక్కడన్నా వెంచర్లు ఇస్తున్నారా, ఎక్కడన్నా లేఅవుట్లు అడుగు పడుతున్నాయా, ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా, ఎక్కడన్నా డెవలప్మెంట్ జరుగుతుందా? నిజంగా ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండాలి. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందంటే అది కనపడాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక లేఅవుట్ వేసి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? నిజంగా మంత్రి గారికి పేరు నాని గారు అంటే నాకు అభిమానం. ఆయన సమాచార శాఖ మంత్రిగా ఉన్నారనే కాదు, గతంలో కూడా ఆయన పొలిటీషియన్గా ఆయన కొంత విలువలతో ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు పాపం ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ కొంత బాధాకరం. ఆయన స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు మంచిది కాదు. నిజంగా ఆయన మనస్సాక్షికి తెలుసు, ఆయన చుట్టూతున్నటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా చెబుతారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చా, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చా అంటే
ఎవరైనా కానీ హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెబుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో పోపుల డబ్బాలో చిన్నప్పుడు అమ్మవాళ్ళు లేదా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే పోపుల డబ్బాలో డబ్బులు పెడతారు, ఏది 1,000 2,000 అట్లా పెడతా ఉండేవాళ్ళు, లేదా బీరువాలో కింద ఎత్తేదనో ఆ చీరల దగ్గర కింద దాపెడుతుంటారు. అటువంటి డబ్బులు మొత్తం ఈరోజు ఎక్కడికి వస్తున్నాయా అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇది రూపాయికి రూపాయి అవుతుందని, అక్కడ గతంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఆ రూపాయిది ఇప్పుడు 10 రూపాయలు అయింది లేకపోతే 1 రూపాయి పావలా అయింది. మరి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పాదయాత్ర చేస్తున్నారని చెప్పడం నిజంగా దుర్మార్గమైనటువంటి అంశం. వారి స్థాయిలో అటువంటి కామెంట్స్ మంచిది కాదు. ఇక్కడ వారు ఆ కామెంట్ చేయటం వలన నిన్న మనం చూసాం ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళకి ఎవరైతే వండుకొని తీసుకొస్తున్నారు గ్రామాల నుంచి వారందరిని అవమానిస్తున్నట్టు, ప్రవాసాంధ్రులు వీరికి మద్దతుగా నిలబడి వాళ్ళకి సహాయం అందిస్తున్నారు వారిని అవమానిస్తున్నట్టు, అట్లాగే ఎవరైతే గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ట్రాక్టర్లో బళ్ళల్లో వస్తున్నటువంటి వారిని అవమానిస్తున్నట్టు, ఎవరైతే సంఘీభావం తెలుగుటానికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ అవమానిస్తున్నట్టు, ఇంతమందిని అవమానించి ఇక్కడ వాళ్ళొక్కరిని అవమానించట్లా ఎవరైతే మద్దతు తెలుపుతున్నారు, ఎవరైతే చూడటానికి వెళ్తున్నారు, ఎవరైతే సంఘీభావం తెలవటానికి వెళ్తున్నారు, ఎవరైతే విరాళాలు ఇవ్వటానికి వెళ్తున్నారు, వాళ్ళందరిని అవమానించి ఏమి సాధిద్దామని, ఏమి సాధించి దాంట్లో ఏమి లబ్ధి పొందుదామని, వారి పాటికి వాళ్ళు మీ సహకారం లేకుండా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటే అవసరమైతే మద్దతు ఇవ్వండి, అవసరం లేకపోతే వదిలేయాలి. అసలు 70-80 ఏళ్ల వయసులో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏం చేస్తారండి? అది అంతే. దాంతోపాటు అసలు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం యాజ్ యూజువల్గా జరగాల్సింది కూడా ఈరోజు జరగట్లేదు. ఇప్పుడు అమరావతిలో ఎక్కడ జరుగుద్ది రియల్ ఎస్టేట్ వ్యాపారం? గతంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రే అన్నారు ఇక్కడ ఆంధ్రాలో ఎకరం అమ్మితే హైదరాబాద్ లో తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అని. ఇదే పెద్ద నిదర్శనం కదా రియల్ ఎస్టేట్ మాట్లాడారు. ఇంకంతకంటే చక్కగా ఇంకెవరున్నారు స్వయంగా తెలంగాణ కేసు, మరి దాని సమాధానం చెప్పాలిగా, కాదు అంటే దాన్ని బల్లగుద్ది చూపించాలి. మరి బల్లగుద్ది చూపించగలుగుతారా? లేదు. మీరు ఆ పాయింట్ కరెక్ట్ గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో వ్యాపారమే లేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఉన్నటువంటి వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి కొనుక్కుంటున్నారు. మరి అటువంటి పరిస్థితి నుంచి కూడా వాళ్ళు ఇంకా కామెంట్ చేయటం వెనక అర్థం ఏంటంటే ప్రతి అంశానికి ఒక అంశం ఉందనుకుంటే దాని మీద ఒక బురద వేస్తారు, ఆ బురదేసి బురద పులిజి వేస్తారు. ఆ బురద కడుక్కోవాల్సింది ఎవరయ్యా అంటే ఎవరైతే ఆ బురద పడినోళ్ళు బురద కడుక్కోవాలి. అందుకని ఆ రకంగా బురద వేసేస్తే వాళ్ళు ఆ బురద కడుక్కోవడానికి సమయం పట్టింది కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. 2 ఏళ్ల నుంచి అదే పడుతుంది. ఎస్, వైసీపీ వాళ్ళని అవమానించారు. నా పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళని అవమానించారు. ఎలా అంటే ఇక్కడ మనం పాదయాత్రలో చూసినప్పుడు నిన్న పర్చూరు అద్దంకి నియోజకవర్గాల్లో, సంతనోతలపాడు నియోజకవర్గంలో, తాడికొండలో స్వయంగా వైసీపీకి సంబంధించినటువంటి వారు సానుభూతి పొరలు అక్కడ వచ్చారు. వారందరూ వచ్చి నిజంగానండి మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఈరోజు ఇటు చేశారండి మరి అది కరెక్ట్గా అదే ఉండండి అంటున్నారు. వాళ్ళ గుండెల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ ఉంది, కానీ వాళ్ళు అక్కడికి వచ్చి సంఘీభావం తెలిపారు. మరి సంఘీభావం తెలిపారు. దేవుడు రథం తోలే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు నేను వైసీపీకే ఓటేశానండి ముర్రో అని చెప్తున్నారు, కావాలంటే చూసుకోండి అని చెప్తున్నారు. పాదయాత్ర చేసిన వాళ్ళు, పాదయాత్ర సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి గ్రామాలకు వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళను కూడా అవమానిస్తున్నారు. నందిగం సురేష్ గారు, మీరు మా ముఖాలు గుర్తుపడతారు, మీరు చూస్తే మేము మీకే ఓటేసామని అడుగుతున్నారు వాళ్ళు. అవును, ఆయన పేరు ఏదో చెప్పారు. ఆయన పాపం కన్నీటి పర్వంతం, బయట ఉంటే ఆ బయట వేయండి, అది ఉంటే ఆ బయట ఉంటే వేయండి. రైట్ అండి, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అయితే పరిస్థితులు ఇది. ఇకపోతే అసలు సినిమా అంతా ఇన్నాళ్ళు ఒక ఎత్తు అయితే ఎక్కడైతే ఒక మలుపు తీసుకోబోతుందో ఈ పాదయాత్ర, అది మీడియా మీద ఆంక్షలు. అసలు కని విని ఎరుగని రీతిలో ఏ ఉద్యమానికి కానీ ఏ ఘటనకు కానీ ఎక్కడో కూడా మీడియా ఉండడానికి వీల్లేదని అయితే చరిత్రలో లేదు, ఈ మధ్య కాలంలో కూడా ఎప్పుడూ లేదు. బట్ మహాన్యూస్ని మాత్రం ఎందుకు అడ్డుకోవాలని చూశారు పర్టికులర్గా అనేది పెద్ద చర్చ. అంశంలోకి వెళదాం వంశీ గారు. వంశీ గారు, ఇదే మీడియా ఆంక్షలు అనేదానికంటే మహాన్యూస్ ఆంక్షలు, మహాన్యూస్ మీద ఆంక్షలు అనాలేము. ఎందుకంటే పర్టికులర్గా మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఆపాలనుకున్నారు? అంటే రిపోర్టింగ్ చేయటం అనేది వాళ్ళకి నచ్చల, ఎందుకంటే మనం గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యథార్థమైనటువంటి దృశ్యాలని చూపించడం బయటికి వెళ్ళకూడదు. అలా చూపించకుండా ఉండటానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ఆంక్షలు విధించటం. నిజంగా ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ మీడియా ఇది రిపోర్టింగ్ చేయకూడదు అని ఎక్కడ న్యాయస్థానం చెప్పలే లేదు. వార్తలు కవర్ చేయకూడదని చెప్పలా, పాదయాత్రలు కవర్ చేయకూడదని చెప్పలా,
ఎక్కడైనా దాడులు జరుగుతాయేమో కవర్ చేయకూడదని చెప్పలా. జర్నలిస్టుల బాధ్యత ఏంటి? రిపోర్టింగ్ చేయటం. జర్నలిస్టుల బాధ్యత ఏంటి? ఇన్సిడెంట్స్ని కవర్ చేయటం, ఉన్నటువంటి అంశాలను ప్రజలకు తెలియచేయటం. ఇది వద్దు అని చెప్పటం నిజంగా ఈ ప్రపంచంలో అయితే ఎక్కడ జరిగి ఉండదు. మహా అయితే మొన్న ఇటీవల తాలిబాన్లో ఏమైనా జరుగుతుందేమో తప్పితే ఇంకెక్కడ జరగల. కానీ నిజంగా నాకు నిన్న ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, సరే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారికి పయనించి ఒత్తిళ్ళు కావచ్చు, రిపోర్ట్ మీరు వాళ్ళతోటి వెళ్ళకూడదు అని అన్నారు. వాళ్ళతోటి వెళ్ళకపోవటం, పాదయాత్ర చేస్తున్నటువంటి వాళ్ళతో వెడంగా వెళ్ళొచ్చాము. సరే వాళ్ళ ఉద్దేశం అక్కడ ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగిద్దాం, మీడియాకి గాయాలవుతాయని ఉద్దేశంతో దూరంగా ఉండమన్నారా? అది కాదు. సరే వాళ్ళతోటి వెళ్ళకూడదన్నారు. సరే మీతోటి నడుస్తామంటే అలా కూడా నడవకూడదన్నారు. మరి ఎక్కడ నడవాలి? ఆకాశంలో నడవాలా లేకపోతే సముద్రంలో నడవాలా? నడిచేటువంటి స్వేచ్ఛ కూడా లేదు మీడియాకి అని చెప్పటం నిజంగా ఫస్ట్ టైం నిన్న జరిగినటువంటి సంఘటన. బాధాకరం. అది మీడియా అంతటినీ వాళ్ళు ఉక్కుపాదంతో అణిచివేయాలనేటువంటి ప్రయత్నం. మీడియాలో ఏం జరుగుతుందో కూడా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. నిజంగా ఇక్కడ వరి అంశం మీద మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. మరి అక్కడ అంతమంది రైతులు కావచ్చు, అంతమంది పాదయాత్ర, వేలాది మంది పాదయాత్ర చేస్తుంటే కొన్ని మీడియా సంస్థలు కనీసం చూపించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి పాపం వాళ్ళ గుండెల్లో కూడా బాధ ఉండి. ఎందుకంటే కార్పొరేట్ చేతుల్లో ఉన్నప్పుడు కార్పొరేట్ చెప్పినట్టు నడుచుకోకపోతే వీరికి ఇబ్బంది. అందుకని పాపం వారు చూపించలేనటువంటి నిస్సహాయ స్థితిలో మానసిక సంఘర్షణలో అత్యంత వేదన పడుతున్నారేమో నాకు అనుమానం. నిజంగా వేదన పడకుండా సంతోషపడుతున్నారంటే నిజంగా ఆ ప్రాంత వాసులు జర్నలిస్టులు అయ్యుండి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్నం తిని అక్కడ పెరిగి అక్కడి నుంచి పాఠశాలలో చదువుకొని ఇక్కడికి వచ్చి నిజంగా అట్లా కూడా ఉన్నారంటే నిజంగా వారికంటే ఇక వారిని మాటలతో మనం పోల్చలేము, మాటలతో కూడా విమర్శించలేము. కానీ నిజంగా ఇప్పుడు అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు చాలా మంది గుర్తుపట్టి మనతో మాట్లాడిన తీరు చూసారు కదండి. అక్కడున్న జర్నలిస్టులు కూడా మంచి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. బాగా వాళ్ళని మీరు చూపిస్తున్నారా ఈ వార్త? మేము కూడా అక్కడికి వెళ్ళామంటే అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఎలా ముఖం చూపిస్తారు? ఏం లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళు బయట సమాజంలోకి వెళ్ళటం మానేశారు. రిపోర్టింగ్ అంటే ప్రతి ఒక్కరు ఏం వాళ్ళకి కొత్త ఇదేంటంటే రిపోర్టింగ్ అంటే స్టూడియోలో కూర్చొని డిబేట్ చేస్తే అది రిపోర్టింగ్ అని అనుకుంటున్నారు. రిపోర్టింగ్ అది కాదు కదా. ఇవాళకి అరణబ్ కావచ్చు, లేకపోతే బర్కా కావచ్చు, లేకపోతే రాజదీప్ సర్దేశాయ్ కావచ్చు, ఎవరైనా రిపోర్టింగ్ అంటే బయటకు వెళ్ళి గ్రౌండ్ రియాలిటీని చూసినప్పుడు అది వార్త. అది చూపించగలిగినప్పుడు అది వార్త. నిన్న మీరు వెళ్ళినంత వరకు, లక్ష్మి గారు మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంశాలు చూపించేంత వరకు కూడా ఎవరికి నిజంగా ఇంతటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి తెలియదు. మీరు వెళ్ళి రిపోర్ట్ చూసిన తర్వాత నాకు అరే నేను అంత రిపోర్ట్ చేయలేకపోతున్నా, నేను వచ్చి రిపోర్ట్ చేసాం. మరి అక్కడ రిపోర్ట్ చేసినప్పుడు మనకు అసలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని అర్థమైంది. సరే వాళ్ళు వెంటబడుతుండే రోడ్ల మీద మీరు ఎలా ఉరికారో, మీ వెనక మేము ఎలా ఉరికామో చూసాము. అదే కదా కన్సర్న్ కదా. నిజమండి, నిజంగా స్టేట్ ఇష్యూ. వాళ్ళంత మంది వాళ్ళు తమ బాధను వెళ్ళగలుగుతున్నారు, అది చూపించాలి కదా. ఒకప్పుడు కలం కదిలించేదండి, ఇప్పుడు గళం కదిలించాలి. అప్పుడు జర్నలిస్ట్ ఖచ్చితంగా గ్రౌండ్ లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో వాళ్ళ గళాన్ని వినిపించగలగాలి. బట్ కానీ ఎక్కడ అంటే ఏ బంధాల మధ్య వీళ్ళు నలిగిపోతున్నట్టుగా చూడాలి, ముఖ్యంగా మేజర్ జర్నలిస్టులు, పెద్ద జర్నలిస్టులు? అంటే బంధాలు ఏం లేదు. మీడియా అంతా కూడా ఆల్మోస్ట్ అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సరే అది ఒకటి వెళ్ళిందా, రెండు వెళ్ళిందా, మూడు వెళ్ళినాయా, నాలుగు వెళ్ళినాయి అనేది లేదు. ఎవరైతే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సొంతంగా మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకుని మిగిలినటువంటి మీడియాని తమ ఆధిపత్యంలో లేదా వాళ్ళ కనుసరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏమైంది, పూర్తిగా కొంత వాళ్ళకి అనుకోకుండా ఒక స్టెప్, ఆ రిపోర్టింగ్ ఇప్పుడు ఆ ఇష్యూ ఉంది. ఎస్, ఇప్పుడు ఆ ఇష్యూ కవర్ చేయకపోవటం వల్ల ముందు మనం సేఫ్ గా ఉంటాం కదా, రిపోర్ట్ కవర్ చేయడం మానేసి మనకెందుకు? ఇంకా అది కాదు కదా, అసలు నిజంగా ఫ్యాక్ట్ అయితే కనీసం ఒక చిన్న స్క్రోలింగ్ వార్తగా అది వేసుకుంటారంటారండి. అది అంటే అక్కడ ఏ వార్తకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనేది మనకి జర్నలిజం అయితే చెప్తున్నారు. కానీ ఆ ప్రయారిటీ ఇచ్చేటువంటి అంశంలో లేకపోవటం లిస్ట్ ప్రయారిటీలో లిస్ట్ అది లేదు. ఉందంటే అది కూడా ఎప్పుడు ఏది చూపించాలనేటువంటిది పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి చూపించేటువంటి పరిస్థితి. ఎస్, మనకి ఇండివిజువల్గా ఎవరితోటైనా కక్షలో లేకపోతే ఇండివిజువల్గా మనకి ఎవరితోటైనా విభేదాలు ఉంటే అవి వ్యక్తిగతం. అలా కాకుండా వాటిని తీసుకొని ప్రజల మీద చూపించడం అయితే సమంజసం కాదు. ఎస్, మనం అమరావతి, నేను నిన్న జై అమరావతి అన్నా. నేను జై అమరావతి అన్నదానికి నేను నిలబడి ఉంటా స్టాండ్. ఎందుకు ఆ స్టాండ్ అంటే అక్కడ ఎవరైతే నష్టపోతున్నారో, ఎవరైతే రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్రం విషయంలో ఆ కన్సర్న్ ఉంది కాబట్టి మనం స్టాండ్ చెప్తున్నాం. ఎస్, మీరు అన్నది తప్పు అని అంటే
అధికార పార్టీకి సంబంధించో లేదా ఇంకా ఎవరైనా వచ్చినా సరే నేను డిబేట్కి రెడీ. ప్రతి అంశం మీద డిబేట్ చేద్దాం, ప్రతి అంశం మీద నేను డిబేట్ చేయడానికి. ఏదో పార్టీకి జయం లేదు కదా, నేను ఇక్కడ నాకేం సంబంధం ఏ పార్టీ అయితే. రైతుల కోసం మీరు ఈ రోజు జయం. నాకు చంద్రబాబు నాయుడు గారు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టం కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారు చుట్టం కాదు, లేదా ఇంకో బీజేపీ వాళ్ళు చుట్టం కాదు, వామపక్షాలు చుట్టం కాదు, లేదా నాకు ఎవరితోటి వాళ్ళతోటి వ్యాపారాలు లేవు. మనకి మనం మీడియా బాధ్యత ఏంటి, రిపోర్ట్ చేయటం. మనం రిపోర్ట్ చేసాం. నిన్న రిపోర్ట్ చేసిన సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎందుకు అలా వ్యవహరించారనేటువంటిది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అసలు మీడియా కవర్ చేయకూడదు, మీడియా రిపోర్టింగ్ చేయకూడదు, మీడియా నడవకూడదు, మీడియా నడవకూడదని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. కానీ ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే రాష్ట్ర ప్రజానికి. ఇక్కడ ఇంకొక డౌట్ సరే, అంటే రాగద్వేషాలకు అతీతంగా మంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు ఎంతవరకు పనిచేసినా చేయకపోయినా మీడియా మాత్రం నిజంగా రాగద్వేషాలకు అతీతంగా అయితే పనిచేయాల్సిన అవసరం ఉందనేది దీనికి క్లారిటీ. ఇక్కడ మీరు అన్నట్టుగా పోలీసుల విషయం మాట్లాడారు కదా, అంటే పోలీసులు వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి ఏదో ఆపేసి పెద్దల దగ్గర మెప్పు పొందాలని చూసారా, లేదంటే పైనుంచే ఏమన్నా ఆర్డర్స్ వచ్చినాయి? పైనుంచి ఒత్తిళ్ళు అంతే. వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఎవరు కూడా ఆ రకమైనటువంటి భావన భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కాదు. పరిస్థితులు వాళ్ళని ఆ రకంగా మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అక్కడ రిపోర్ట్ చేస్తున్నారు, రిపోర్ట్ చేస్తున్నటువంటి వాటిని సరే ఒక్కసారి మనం చూస్తే కూడా అసలు ఏంటి ఫ్యాక్ట్ అనేది కూడా తెలిసింది. ఒకసారి అది ప్లే చేయండి. ధర్మం కోసం జరుగుతున్నటువంటి మహాపాదయాత్రలో ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించి మీడియా మా బాధ్యత ఉంది కదా, మీడియా బాధ్యత లేదంటారా? హైకోర్టు అడుగుతామండి, న్యాయస్థానం కోరుతాము. ప్లీజ్ అలౌ మీ, ప్లీజ్ అలౌ మీ సార్. మీరు చేతులు ఎత్తు, ఆర్గ్యుమెంట్ చూద్దు. అక్కడ జరిగితే అక్కడే కూడు అని చెప్పారు. మీరు ఒక నిమిషం, ఒక నిమిషం, ఎన్నికలు ఎక్కడ జరిగితే అంటే ఫలానా రైట్ అండి. దీని గురించి మాట్లాడడానికి మన ఏపీ బ్యూరో చీఫ్ మురళీ గారు ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఇంకొక నెక్స్ట్ పాయింట్ అయిన తర్వాత అప్పుడు ఓకే ఓకే రైట్ అలాగే ఓకే. మీడియా ఆంక్షలు అటు ఉంచితే ఇక ప్రజా స్పందన నిజంగా మొన్నటి నుంచి నేను ఉన్న రోజు నుంచి చూశానండి. అసలు మనుషుల ఒక ఒక మన కెమెరామెన్ తప్పిపోతే పట్టుకోవడానికే నాకు 2 గంటలు టైం పట్టింది. అంటే అంత జనం వచ్చిన వాళ్ళల్లో కూడా వీళ్ళందరికీ ఎంత సంఘీభావం తెలుపుతున్నారండి. వాళ్ళు ఏడుస్తున్నారండి వీళ్ళని చూసి వాళ్ళు. వీళ్ళకి వీళ్ళు ఎవరు బంధువులు కాదు, ఎప్పుడు ముఖాలు చూసుకున్న వాళ్ళు కాదు. వీళ్ళని చూసి చేతి ఉంగరాలు తీసి ఇచ్చేయడం, వీళ్ళని చూసి ఎంతో కొంత డబ్బు ఇచ్చేయడం, పూలు చల్లడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చూస్తుంటే ప్రజాస్పందన ఇది ఒక్క ఈ బెల్ట్ ఏదైతే గుంటూరు ప్రకాశం ఈ బెల్ట్కే పరిమితం అవుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి భావన అలా ఉన్నట్టుగా చూడాలా. 29 గ్రామాల వరకే ఉద్యమం అన్నారు ఎవరు, మరి ఇప్పుడు ఈ సో కాల్డ్ ఎవరైతే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో రియల్ ఎస్టేట్ అని, లేదా థింక్ 29 గ్రామాల వరకు 29 గ్రామాల్లో కూడా కొందరు మాత్రమే అని చెప్పి అన్నారు. మరి 29 గ్రామాలు దాటిన తర్వాత వచ్చినటువంటి స్పందన, మరి అనూహ్య స్పందన, అది దాటిన తర్వాత ప్రకాశం జిల్లాలోకి వచ్చినప్పుడు వచ్చినటువంటి స్పందన ఇంకా అంతకు పెద్ద అనూహ్య స్పందన. మరి ఏం చెప్తారు, రోజు రోజుకి స్వచ్ఛందంగా పెరుగుతుంది. నిజంగా నేను ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి, 10 సంవత్సరాల ముందైతే చూసా, 10 సంవత్సరాల నుంచి అయితే ట్రాక్టర్లో స్వయంగా ఆడవాళ్ళు ఎక్కి ఎక్కడైతే ఒక ఒక సభకి వెళ్ళటం, ఒక సమావేశానికి వెళ్ళటం నేను చూడలా. ఏది 10 సంవత్సరాలు కాదేమో నాకు తెలిసి, చిన్నప్పుడు చూసుంటా, చిన్నప్పుడు కొంచెం పల్లెటూర్లు అండి, కొద్దిగా ఏదన్నా 10 సంవత్సరాల నుంచి ఏ పార్టీకి, అది చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కావచ్చు, ఇంకొకరు పాదయాత్ర కావచ్చు, ఏ పాదయాత్రకి ట్రాక్టర్లు ఎక్కి మహిళలు కూర్చొని వెళ్ళాల స్వచ్ఛందంగా. ఇక్కడ ఏంటంటే స్వచ్ఛందంగా ట్రాక్టర్లు ఎక్కి వచ్చి పోలీసులు బారీగేట్లు పెట్టి ఆపివేస్తే ఆ బారీగేట్ల నుంచి తోసుకుని వాళ్ళు వెళ్ళలేరు కదా. అందుకని దిగి ఈ చేను గట్టెమ్మటబడి నడిచి మళ్ళీ ఇంకో ముందుకు వచ్చి అక్కడ రోడ్డు ఎక్కుతున్నారు. చిన్న చిన్న ఊర్లన్నీ తిరిగి చేరుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎంతమంది ఉన్నారు, ఒక ఒక మండలం, నిన్న నేను నాగులుప్పలపాడు మండలం మనం వెళ్ళినప్పుడు ఆ నాగులుపులపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 50-60 గ్రామాలు, 50-60 గ్రామాల దగ్గర బారీగేట్లు పెట్టారు రానీయకుండా. ఒక్కొక్క దగ్గర ఒక 20 మంది పోలీసులు, 30 మంది పోలీసులు ఉన్నారు. అంతేగాని గ్రామంలో ఒక 600 మంది ఉంటే 600 మంది పోలీసులను పెట్టలేరు కదా.
ఒక 30-40 మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, రోడ్డు మీద ఆపారు. వీళ్ళు ఏం చేశారు, ఆ రోడ్డు మీద ఆపినప్పుడు ఆ రోడ్డు పక్కన వెహికల్స్ పెట్టేసి దిగి చేలోకి వెళ్ళారు. వీళ్ళు పోయి ఎంతమంది నేను పట్టుకుంటారు, 40 మందిని ఆపగలుగుతారు మహా అయితే. అంతేగాని 400 మందిని ఆపలేరు కదా. వాళ్ళు చిన్నగా ఆ చేలో నుంచి చిన్నగా నడుచుకుంటూ వచ్చి రోడ్డు ఎక్కేసి ఆ మహాపాదయాత్ర వస్తున్నప్పుడు అది ఒక్క పార్టీ అని కాదు, ప్రతి ఒక్క మనిషి. అది వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ, జనసేన, బీజేపీ, అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అక్కడ వాళ్ళ పార్టీ లేవు. అరే రాజధానికి సంబంధించినటువంటి పాపం మహిళలు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు, అక్కడ ఉన్న జనం నడుచుకుంటూ వస్తున్నారు, మనం పోయి చూడాలి. అదేంటో నిజంగా ఇది ఒక అనూహ్య స్పందన. నిజంగా మనం ఆ భావోద్వేగాన్ని మనం వర్ణించాలంటే చాలా కష్టం. వారు అక్కడ వస్తున్నారన్నప్పుడు వాళ్ళను చూడాలన్నటువంటి ఒక అభిప్రాయం, అది ఎంత స్పందన క్రియేట్ చేస్తుందంటే అసలు అది వర్ణించలేనటువంటి అంశం. మనం అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కొంతమందిని పర్టికులర్గా ఆ పేర్లతో, అంటే మీడియాలో రావడము, రకరకాలుగా వాళ్ళు చేసే ఉద్యమాలు ఆ నోట ఈ నోట పాకుతాయి కదా, అట్లా వచ్చి వాళ్ళ పేరుతో వాళ్ళని వెతుక్కుంటున్నారు కొంతమంది. వీళ్ళెక్కడున్నారు అని చెప్పి అడిగి వాళ్ళతో పోయి ఒక వీళ్ళతో ఫోటో తీసుకుని వెళ్తున్నారు. అంతే, వాళ్ళు అక్కడ నుంచి మహా అయితే ఇంకో 1 కిలోమీటర్ నడుస్తున్నారు. ఈ ఊరోళ్ళు ఇంకొక 5 కిలోమీటర్ల అవతలకి వెళ్ళట్లేదు, ఇక్కడ ఆగిపోతున్నారు. వీళ్ళేమనుకున్న ఇక్కడ గమనించాల్సిన మొన్న మనం చూసినప్పుడు ఈ ఊరోళ్ళు పక్క ఊరికి వస్తున్నారు, ఆ పక్క ఊళ్ళు ఆ పక్క ఊరు, అట్లా వస్తే కూడా దాదాపు 2,000 మంది ఇప్పుడు రోడ్డు మీద ఉంటున్నారు. అసలు మొన్న అయితే 10,000 మంది. అసలు ఆ జనం అసలు అదే ఊహించలేదు. ఎందుకంటే 40 గ్రామాల ప్రజలు వస్తే, పొలిటికల్ పార్టీలు చేసేది కాదు, ఎవరు పోనీ జనాలు ఇప్పుడు ఏదైనా సభలు సమావేశాలు పెట్టినప్పుడు వీళ్ళకి ఈ ప్యాకెట్ ఇచ్చారు, లేకపోతే ఇంత డబ్బు ఇచ్చారు, ఒక్కొక్కరు ఇంతమందిని తరలించారు అనే టార్గెట్ ఉంటది. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు తోసుకొని కొట్టుకొని మహిళలు వీళ్ళంతా వస్తారా అండి? డబ్బులు ఇచ్చిన వాళ్ళలాగైతే చెయ్యరు కదా. ఇది ఒక్కటే నిదర్శనం కదా. అంతే, ఎందుకంటే పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడితే వాళ్ళు ఇంత ఇచ్చి కారు పెట్టి లేదా బస్సు పెట్టి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఏమి పెట్టట్ల, వీళ్ళు ఎవరు పాపం రమ్మని కూడా అడగట్ల, మీటింగ్కి రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రేమతో వస్తున్న స్పందన, ఆప్యాయతతో వస్తున్న స్పందన, అభిమానంతో వస్తున్నటువంటి స్పందన. వారు ఆ స్పందనతో పాటు వారు అడుగుతుంది ఏంటంటే, నిన్న మనం అక్కడ ఉన్నప్పుడు ఏందండి వీళ్ళు మా దగ్గర చందా అడగలేదు, మా చందా ఇచ్చేవాళ్ళని, అంటే ఆ ఊరు వాళ్ళని చందా ఇవ్వనీయకుండా చేశారని బాధపడుతున్నారు. మేము చందాలు ఇస్తామండి, మమ్మల్ని చందాలు అడగండి అని చెప్పని ఆ గ్రామాల్లో ఆ గ్రామస్తులు అడుగుతున్నారు. ఎవరన్నా 4 అడిగి తీసుకొని 5 తీసుకోపోతే మీరు తీసుకోలేదండి, మీరు మమ్మల్ని అడగండి అని చెప్పని స్వయంగా తీసుకొచ్చి ఇస్తున్నారు. వారు తీసుకోకపోతే అక్కడ ఏదో హుండీ ఉంటే ఆ హుండీలో ఇస్తున్నారు. ఏంటి చిన్నపిల్లలతో తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పిస్తున్నారు, పుణ్యకార్యంలాగా చూస్తున్నారు. మరి దాన్ని ఎట్లా చూడాలి అంటే, నేను అనుకోవటం అమరావతి చరిత్రని ఎప్పుడైతే పాలకులు కాల రాయాలని చెప్పిన అనుకున్నారో, 3 రాజధానుల అభిమానంతో అభిప్రాయంతో తీసుకొచ్చారో, కానీ ఇప్పుడు 700 రోజులుగా జరిగినటువంటి ఉద్యమం వేరు, పోరాటం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాపాదయాత్ర వేరు. గతంలో అమరావతి పైన ఒక విమర్శ ఉంది. ఏది వీరు చెప్పినటువంటి విమర్శ, ఎస్ అక్కడ ఉన్నటువంటి వారు కమ్మవారనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు వీళ్ళనో లేకపోతే టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు అని. కానీ ఈ మహాపాదయాత్ర వలన అవన్నీ కూడా కడిగి వేయబడుతున్నాయి. నిజంగా గమనించాల్సింది అధికార పార్టీ దీనివలన ఈ కామెంట్స్ చేయటం వలన వాళ్ళకి ఏం జరగబోతుంది. వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అసలు ఏం ఉండదు. ఇది వాళ్ళ పాటికి వాళ్ళు మహాపాదయాత్ర వెళ్తారు, కవర్ చేసిన మీడియా కవర్ చేసింది, వాళ్ళు చెప్పిన మీడియా కవర్ చేయదు, అంతకుమించి ఏమీ జరగదు. వాళ్ళు ఇది ఆపటం వలన, దీని మీద విమర్శలు దాడి చేయటం వలన, ఎవరైతే స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారో, స్వచ్ఛందంగా గ్రామాల తరలి వస్తున్నారో, వారందరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. పాయింట్ అక్కడ, వారు తిట్టకుండా ఉంటే వీళ్ళకి మంచిది, తిడితే అది వీళ్ళకి నష్టం జరిగేటువంటి పరిస్థితి. అమరావతి చరిత్ర భవిష్యత్తులో ఇంకా చాలా బలంగా ఉండబోతుంది అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ మహాపాదయాత్ర చాలా అంటే ఇప్పుడు మనకి దాని రిజల్ట్ కనపడదు, తర్వాత దాని రిజల్ట్ కనపడింది అని అయితే మనం చెప్పవచ్చు. మీరు అన్నట్టుగా ఇది టీడీపీ వాళ్ళు, లేదంటే ఒక కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు, లేదంటే వీళ్ళకి వచ్చే ఇబ్బడి ముబ్బడి డబ్బులతో వీళ్ళంతా కోటీశ్వరులు అయిపోతారు కాబట్టి అందుకే వీళ్ళంతా ఇది చేస్తున్నారు అనేది కూడా చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా మనం ఇక్కడ వంశీ గారు ఇంకొకటి చెప్పాలి అంటే, పోలవరం ప్రాజెక్టుకి రైతులే భూములు ఇచ్చారు, ఇక్కడ హైటెక్ సిటీ కట్టడానికి రైతులే భూములు ఇచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రైతులే భూములు ఇచ్చారు, ఇంత హైదరాబాద్ ఇంత విస్తీర్ణం పెరగడానికి అందరు రైతుల భూములే. ఎక్కడా కూడా ఏ రైతుని కూడా కోటీశ్వరుడు అయ్యాడు అని తెలంగాణ ప్రజలు భావించలేదు. పోలవరం రైతులు ఆ చుట్టుపక్కల ఉన్న
కూడా భావించలేదు. ఇక్కడ అమరావతి రైతులు మాత్రం ఎందుకు బూచులుగా వీళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? వీళ్ళు అంటే ఇందులో ఎంతో కొంత కొంతమంది కమ్మవాళ్ళు ఉండడం వీళ్ళ పాపమా? అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ కూడా నిన్న మనకు చెప్పారు కదా వివరంగా, 34,000 ఎకరాల్లో రైతులు ఇచ్చినటువంటి 18% కమ్మవాళ్ళు ఉన్నారు, 23% రెడ్డీస్ ఉన్నారు. మీరు అక్కడ ఉన్నటువంటి బైట్స్ ఉంటే నిజంగా మీరు మొన్న చేసిన ఇంటర్వ్యూలో ఆ కన్నీరు పెట్టుకున్నటువంటి వారు బైట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లే చేయండి అమ్మ ఉంటే ఒక మహిళ స్వయంగా ఆవిడ వచ్చి తన చేతి ఉంగరం ఇచ్చినటువంటి బైట్స్ స్పందన ఎలా ఉందనే దానికి చేతి ఉంగరం ఇచ్చినటువంటి బైట్ లేదా కన్నీరు అవుతున్నటువంటి బైట్స్. బీపీలో లాగడ ఈ అమరావతి ఇదైన కాడి నుంచి మాకు బీపీలు ఈ మందులు ఎక్కువైనవి, మంటలు ఈ నొప్పులు కండి మోకాళ్ళు కాదా, అడిగితే నొప్పులకు బిళ్ళలు తెచ్చుకున్నానండి గుంటూరులో. ఇవన్నీ ప్రాబ్లం కూడా ఉందన్నారు, ఆ బిళ్ళలు తెచ్చుకున్నాం వాడుతున్నాం, ఏం చేస్తామండి మేము పిల్లలు ఇళ్ళు ఇవన్నీ వదిలి బయలుదేరితే ఇక్కడ మాకు దావులు ఎంతమంది మద్దతు, మా పక్కన అనేది మేమున్నాము అనేది మాట మాకు భరోసా ఇచ్చారండి ముందు, తర్వాత ఎట్లా అన్నాను మాకు ఆ దేవుడే ఉన్నాడండి. ఈ మోకాళ్ళు నొప్పులైనా ఇవన్నీ నొప్పి అయినా లేని రాజ్యం అయిపోయింది. మా బిడ్డలకి ఇక్కడికే స్కూళ్ళు ఉంటాయి, కాలేజీలు వస్తాయి, హాస్పిటల్ వస్తాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎక్కడికో పోయే ఉద్యోగాలకు పోయే పని లేకుండా ఇచ్చామమ్మ, మమ్మల్ని ఇంత నరక యాతన పెడుతున్నాడు, మమ్మల్ని దేనికి రానియకుండా ఇది చేస్తున్నాడు, మాకు ఎంత ప్రజా ఆదరణ, మమ్మల్ని పువ్వుల మీద నడిపిస్తున్నారమ్మా ఈ జనము, అక్కడికి ఎక్కడికక్కడ అడ్డగించాలని చూస్తున్నారమ్మా. ఇంకా ఈసారి మాత్రం మేము అడ్డగించాలి, మా ప్రాణాలు పోయినా సరే కాకమ్మా మేము తిరుపతి దాకా వెళ్తాం, నడవలేకపోయినా సరే ఎట్టో కట్టా సరే శిబిరాల్లో కూర్చొని కూర్చున్నాం 700 రోజులు. ఆ మహాపాదయాత్ర జరగాలి చెయ్యాలి. నడవటమే బాధ అయినా పుళ్ళు పడ్డా నిద్ర గారిన రసి గారిన నడవటమే, నడిచేది 45 రోజులు పోతాం. చెప్పుకుంటే ఎవరన్నా బాధపడతారో అని మేము అట్లానే మందులు రాసుకొని తగ్గించుకున్నామండి. 10 రోజులు ఇవాళ పాదయాత్ర ఉద్యమం జరుగుతుంది, మేమందరూ కోరితేనే గడ్డి ఫలం ఇచ్చింది. ఈరోజు మమ్మల్ని ఇలా చేయాల్సిన అవసరమే ఉందండి, ఊరు వాడవాడ కానీ మాకు ఆనందంగా కూడా ఉంది. వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మేము మీ ఇంట్లో గులాబీ పువ్వు కూడా కోరలేదండి. మేము మా దుమ్ము మేము తింటా, మా అంచనీలు మేము తాగుతాం, మా అన్నం మేము తింటా, మేము వాళ్ళందరితో అన్ని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరండి, మీ ఇంట్లో పిల్లలు లేరా? మీకు వాళ్ళు దూరం అయిపోతే ఎలా దూరం దుఃఖం వస్తుందండి? ఒకళ్ళ సొమ్ము మేము పోలేదు, మాకు అందరు వచ్చి రాజధానికి కడతా ఉంటేనే మేము ఇచ్చాం భూమి. మేము కోరితే మీరు కోరితే మేము కోరలేదు, మీరు వచ్చి కోరితేనే మేము ఇచ్చాము. ఇక్కడ సిటీ కావాలి, 13 జిల్లాలు చిన్నదైపోయింది, అసెంబ్లీ సాక్షిగా మీరు కోరారు. ఇదండి అర్ధరాత్రి పూట వాళ్ళ కన్నీళ్లు ఆగకుండా అట్లా ఏడుస్తున్నారు. మీ ఇంట్లో ఒక వాళ్ళు ఎక్కడ కూర్చో, వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల, వాళ్ళందరూ ఏసీ గదుల్లో వనుకున్నారా, వాళ్ళందరూ ఏం మాఫియా అండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం కొద్దిగా కామన్ సెన్స్, కొంచెం బాధ్యత. ఈ రాష్ట్రానికి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి వారు ప్రజాప్రతినిధులు, వారికి రెస్పాన్సిబిలిటీ 5 కోట్ల మంది ప్రజల మీద ఉంటుంది. టీడీపీ వాళ్ళైతేనో లేకపోతే జనసేన వాళ్ళైతేనో సిపిఐ వాళ్ళైతేనో సిపిఎం వాళ్ళైతేనో లేకపోతే ఇంకొకరైతేనో వాళ్ళని వ్యతిరేకించినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళు కాకపోతేనో లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వినకపోతేనో వాళ్ళందరినీ వ్యతిరేకిస్తాం, ఈ సమాజం నుంచి వెలివేస్తాం, వాళ్ళందరూ విద్రోహులు, వాళ్ళందరి మీద బురదేస్తాం, వాళ్ళందరూ కడుక్కోవాలంటాం. నిజంగా ఇది ఎక్కడ సంస్కృతి, ఎక్కడా లేదు ఇటువంటి సంస్కృతి. ఇంతటి విష సంస్కృతిని నింపి ప్రజల్లో ఏమి చేయాలనుకుంటున్నారు? నిజంగా ఒక అంశం అయితే చెప్పవచ్చు, విద్యార్థుల మీద ఎయిడెడ్ స్కూళ్ళ మీద జరుగుతున్న దాంట్లో లాఠీ ఛార్జీ, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రెండో వైపు అమరావతి మహాపాదయాత్ర మీద దాడి, అమరావతి మహాపాదయాత్ర మీద జరుగుతున్నటువంటి దాడిలో అక్కడ వారి మీద ఇబ్బందులు గురి చేస్తున్నారు, వారు ధర్నాలు చేస్తున్నారు. మూడో అంశం ఈరోజు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అంశం, వారు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇంత ఆందోళన ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క రైతులు లేదా ప్రజలు, మూడో వైపు ఉద్యోగులు, ఇంతటి ఆందోళన జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు ఈ ఆందోళన జరుగుతుంది, ఎందుకు మనకి ఇటువంటి పరిస్థితులు వచ్చి నేను ఆలోచించుకోవాలి, కానీ వాళ్ళందరి మీద బురద తల్లటం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు అంశాలు ఏదైతే మనం చెప్పాం, ఈ మూడు అంశాలు మిగిలిన మీడియా చూపించదు, ఈ చూపించదు. మంత్రి గారి ఇంట్లో కుక్క తప్పిపోయింది, ఇంకొకరింట్లో ఫోన్ పోయింది, లేదంటే అక్కడెక్కడో పాపం కానిస్టేబుల్
లారీ ఆపి 1,000 రూపాయలు తీసుకున్నాడని ఆ వార్తలు మాత్రం అద్భుతంగా వేస్తున్నారు. అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మనం ఏమనలేము కూడా అనలేము. అవునండి, మిగతా అంశాలు కూడా చర్చిద్దామండి. మరీ ముఖ్యంగా తెలంగాణ అండ్ ఏపీ మధ్య వేమల ప్రశాంత్ రెడ్డి గారు పేరుని నాని గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏం జరుగుతుందా అన్న, అంటే రెండు ఎందుకు అంటే ఉండుండి ఏదో ఫైట్ చేసుకుంటున్నట్టుగా ఉండే రెండు రాష్ట్రాలు, అది నిజమైన ఫైటా లేదంటే దాని వెనకే ఉంటుందా కూడా అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీల అనౌన్స్మెంట్ జరిగింది, దానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. వంశీ గారు, మన ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఉన్నారు. మురళి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి 14 ఎమ్మెల్సీలను అనౌన్స్ చేశారు, ఏంటి ఎమ్మెల్సీల్లో ఎవరెవరు ఉన్నారు? అందరూ ఊహించినటువంటి వారు, కొంతమంది అయితే ఊహించినటువంటి వారు చాలా ఎక్కువ మంది వచ్చినట్లున్నారు. ఎమ్మటి అసంతృప్తుల జ్వాల కూడా మొదలైనట్లుంది. చాలామంది అసలు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ని వాళ్ళెవరిని కూడా కన్సర్న్ చేయకుండా దాదాపు జాబితా ప్రకటించేశారు. జనరల్గా ఎప్పుడు యథావిధిగా అదే జరుగుతుంది అనుకో, ఇప్పుడు కూడా అదే విధంగా యథావిధిగా జరిగినట్లుంది. ఏంటి దాదాపు ఆ లిస్ట్ ఏంటి, లిస్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎవరెవరు? సార్, మొత్తం మీద శాసన మండలి స్థానాలపై ఆంధ్రప్రదేశ్లో చాలామంది చాలా ఆశలు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మండలి స్థానాలు ఖాళీ అయిన ప్రతిసారి ఎక్కడ ఈసారి నాకు కన్ఫర్మ్, ఈసారి నాకు కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళకి పెద్ద మొత్తంలో దాదాపుగా కూడా 14 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినప్పుడు వారికి కొంత మొండి చేయ చూపించడం జరిగింది సార్. అయితే ఆ వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం చెప్పడం ఏంటంటే, మేము ఏదైతే ఓసీ కేటగిరీకి 50%, మిగిలిన 50% బీసీలకి ఇస్తామన్నామో ఆ క్రమంలో భాగంగానే జిల్లాల వారిగా ఉన్నటువంటి గణాంకాలను వేరే చేసుకుని అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తామని చెప్పేసి వైసీపీ పెద్దలు చెప్పినారు సార్. సహజంగా కూడా ఇటువంటి అప్పుడు ఏదైనా ఇన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినప్పుడు పార్టీలో ముఖ్యులతోటి, జిల్లాలో ముఖ్యులతోటి, లేదా జిల్లా మంత్రులతోటి పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఇవ్వాలి, ఏమిటి అనే అంశాలు చర్చించి ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ కోసం సార్. అయితే ఈసారి అటువంటి ఆనవాయితీలన్నీ కూడా పక్కన పెట్టి మొత్తం మీద ముఖ్యంగా కూడా క్యాండిడేట్స్ అందరినీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది సార్. ఒక కృష్ణా జిల్లాకు దగ్గర ఉన్నట్టు కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక 4-5 రాసావాలు ఉన్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఒక తలసల రఘురాం పేరు మొట్టమొదటి నుంచి నానుతున్నప్పటికీ ముఖ్యమంత్రికి అన్ని సన్నిహితంగా ఉంటారు. సీఎం కు సంబంధించినటువంటి ఏ ఇప్పటికే దాదాపు క్యాబినెట్ ర్యాంకులు సీఎం రెగ్యులర్ కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేసే తలసల రఘురాం పేరు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీలో ఉంటుందని భావించారు, అతనికి రావటం జరిగింది. కానీ మొండితో అరుణ్ కుమార్ ఇప్పటికే నందిగామ ఎమ్మెల్యే గారు సోదరుడిగా ఉన్నారు, ఇటీవలే ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అతనికి చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అతని పేరు ఎవరు ఊహించలేదు. కానీ జిల్లాలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇవ్వాలి ఖచ్చితంగా అని పరిశీలించిన తర్వాత అతనికి ఇవ్వవలసి వచ్చిందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి సార్. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక చాలా మంది ఆశావాలు ఉన్నారు, కానీ ఎవరు ఊహించిన విధంగా కూడా అనంతబాబు అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది సార్. బుట్టా రేణుకు గాని, లేకపోతే అనంతపురానికి సంబంధించి విశ్వేశ్వర రెడ్డి గాని, లేకపోతే గుంటూరుకి సంబంధించి మర్రి రాజశేఖర్ సార్, వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గుంటూరు దాపించి ప్రతిసారి కూడా మర్రి రాజశేఖర్ పేరు రావటం, మర్రి రాజశేఖర్ ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ వస్తుంది, ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మురళి, అంటే విడదల రజని ఎఫెక్ట్ పడినట్టుంది. అసలు యాక్చువల్ గా విడదల రజని టికెట్ ఇచ్చే సందర్భంలో నీకు అమ్మ ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తామని చెప్పని ఆ రోజు స్వయంగా మాట తప్పను మనవ తప్పునని బలంగా చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిలకలూరుపేటలో అనౌన్స్ చేశారు. సరే, ఆయన ఆ ఒక్క విషయంలో ఎందుకైనా జనరల్గా అధికారం అంటే ఎవరికైనా పదవులు ఇవ్వటం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చెయ్యికి నరం లేదని చెప్పొచ్చు. పదవులు ఇవ్వటం అనేటువంటి అంశంలో మాత్రం అసలు ఇప్పుడు 10,000 పదవులు ఇచ్చారు, లేకపోతే 5,000 పదవులు ఇచ్చారు, కానీ అవకాశం ఉంటే మనిషికి పదవి ఇవ్వడానికి కూడా 5 కోట్ల మందికి 5 కోట్ల పదవులు ఇవ్వటంలో కూడా ఆయన ఎక్కడా కూడా సంకోచించడం అవకాశం ఉంటే, అవకాశం లేక ఆయన ఇబ్బంది పడుతున్నాడేమో. చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వాలంటే 3 నెలలు పట్టింది పాపం, మరి వీరికి వారికి ఆ వ్యత్యాసం ఉంది. సరే, ఈయన ఆలోచిస్తారు. సరే, ఆ విమర్శ కూడా ఉంది. సరే, మొత్తాన్ని విడుదల రజని ఎఫెక్ట్ తోటి మర్రి రాజశేఖర్కి లేదు ఛాన్సు. సరే, అట్లాగే మిగిలినటువంటి వాళ్ళు గుంటూరు జిల్లాలో కూడా చాలామంది పాపం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, అందరిని ఎందుకని అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి వస్తే కనుక ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ ఖచ్చితంగా పార్టీకి ఫస్ట్ నుంచి లాయల్గా ఉన్నారు. అతను రీసెంట్గా అతనిది శాసన మండలి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా ఆయనకు వస్తుందని అందరూ ఊహించారు సార్. కానీ హనుమంతరాని వ్యక్తికి ఎవరు ఊహించకుండా అనూహ్యంగా కూడా తెర మీదకి వచ్చారు సార్. అతనికి బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారు. అయితే ఎంత ఓకే పేరు కూడా మొన్నటిదాకా నానింది సార్, అతను కూడా చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు, అతనికి కూడా ఇవ్వలేదు చివరి నిమిషంలో. అయితే వైసీపీకి సంబంధించి ఎవరి అసంతృప్తి ఉన్నా ఇప్పటి వరకు కూడా
బాహాటంగా వచ్చి పార్టీ అధిష్టానాన్ని కానీ పార్టీలో పెద్దలను కానీ ప్రశ్నించే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు సార్. కానీ వారు వ్యక్తిగతంగా వారికి ఉన్న సన్నిహితుల దగ్గర కానీ జిల్లా నాయకుల దగ్గర కానీ చాలా మంది పెదవి విరుస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి ఎంతో కాలంగా ఉన్నాం, ఇప్పుడు వచ్చేటప్పటికి సామాజిక సమీకరణాలు ఎస్సీబీసీ 50% ఓసీ 50% అని చెప్పేసి మీరు నిన్ను కోతలేస్తే పార్టీ కోసం కష్టపడే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనే భావన అయితే చాలా మంది లెక్క అవుతుంది సార్. విజయనగరానికి సంబంధించి రఘురాజనాథన్ పేరు కొత్తగా తీసుకొచ్చారు సార్. అతను క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను అసలు మొట్టమొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ శాసనమండలి రేసులో లేడు. అదేవిధంగా కూడా విశాఖపట్నానికి సంబంధించి ఒక రెండు కొత్త ముఖాలు తీసుకురావడం జరిగింది సార్. అతను శాసనసభ్యులుగా ఆస్పిరెంట్ గా ఉండి చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి మాట కాదనలేక పార్టీ కోసం కష్టపడి అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని గెలిపించుకుని మళ్ళా పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ అటువంటి చాలా మందికి మరొకసారి ముందు చేయబడింది సార్. ఎందుకంటే ఈ శాసనమండలి ఇప్పుడు ఏదైతే 14 స్థానాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఎప్పట్లో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు, ఉన్నా కూడా ఒకటి రెండు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు చాలా నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నారు సార్. అయితే పార్టీ అధిష్టానం మాత్రం మేము చెప్పినట్టుగానే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేశాము అని చెప్పారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అయితే మిస్ అయ్యారు సార్. ఎందుకంటే 50% లేడీస్ కూడా ఇస్తామన్నారు, కానీ 50% లేడీస్ ఫుల్ఫిల్ అయినట్టుగా అక్కడ కనిపించట్లేదు సార్. రెండు స్థానాలు మాత్రం వచ్చినాయి, అంటే 14 కనీసం 50% ఇవ్వాలంటే 7 ఇవ్వాలి. ఆ క్రమంలో ఎక్కడ కనిపించలేదు సార్. మరి పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రకారం ఉద్దేశం చేయాలంటావా ఏంటి అంటే అన్ని చేస్తున్నాం అని చెప్తున్నారు సార్. మేము అలా చూద్దాం, చిన్నగా చేస్తాం, ఒకసారి ఎట చేస్తాం అలా అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎలా అలా అయితే చేస్తాం, చిన్నగా చేస్తాం, అన్ని చేస్తా, అన్ని చేయాలి కదా. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం అండి. మీరు అన్నారు ఇక్కడ దానికి నేను కూడా ఒక చిన్న సబ్మిషన్ అనుకుంటున్నాను. అంటే నరం లేని చెయ్యగా వర్ణించారు మీరు చాలా బాగా ముఖ్యమంత్రి గారు పదవుల విషయంలో. ఉద్యోగాలు కూడా అలాగే నరం లేకుండా ఇచ్చేస్తే నిజంగా ఇంకా తిరుగుండదేమో అండి ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఇప్పుడున్న సమస్య అక్కడే వచ్చింది. ఇప్పుడు 5 కోట్ల మందికి ఇస్తే 5 కోట్ల మందికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అయింది, ఎంతమంది మనం అడ్వైజర్స్ పెట్టుకుంటే ఎంత ఖర్చు అయింది, లేదా ఎంతమందికి పోస్టులు ఇస్తే ఎంత ఖర్చు అయింది అనేది ఇంపార్టెంట్. ఆ లెక్క వేసుకుని ఖర్చు పెడితే దానికి ఉపయోగం ఉండిద్ది. ఏముంది ఇచ్చేస్తే ఏమో తర్వాత చూసుకుందామంటే ఇవాళ ప్రశాంత్ రెడ్డి, వేముల రెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోయి అడుక్కుంటున్నారు. ఎగ్జాక్ట్, ఇది చాలా మేజర్ ఇష్యూ కాబోతున్నట్టుందండి. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను, దాని గురించి మాట్లాడదాం. టేక్ ఎ స్మాల్ బ్రేక్. డిబేట్ కొనసాగుతోంది. వంశీ గారు, మీరు ఇంతకుముందు కొన్ని కొన్ని ఆందోళన గురించి మాట్లాడుతూ రకరకాల ఇష్యూస్ చెప్పారు, ఇటు రైతులు కానివ్వండి, లేదంటే ఇటు ఎయిడెడ్ విద్యార్థులు ఇలా. దీంతో పాటుగా ఇప్పుడు ఇంకో ఆందోళన తెర మీదకి వస్తుంది, అది పిఆర్సీ. పిఆర్సీ మీద రెవెన్యూ ఉద్యోగులు సభ అంటే మీటింగ్ జరుగుతూ ఉండగానే బయటకు వచ్చేసారు అంటే ఎలా చూడాలి, అంటే ఉద్యోగుల్లో కూడా ఒక వ్యతిరేకత వస్తున్నట్టుగా చూడాలా? అది చాలా రోజుల నుంచి ఉంది, వాళ్ళే మొదలుపెట్టింది. అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకతను మొదలుపెట్టినటువంటి ప్రథమైనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఉద్యోగులు. ఎందుకంటే 1వ తారీఖు జీతం పడకపోవడంతో మొదలైనటువంటి వాళ్ళ స్పందన ప్రజల్లోకి తీసుకెళ్ళింది అనమాట. 1వ తారీఖు జీతాలు పట్టలేదు, ప్రభుత్వం పని అయిపోయింది వాళ్ళు చిన్నగా వాళ్ళు మాట్లాడితే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళు చిన్నగా అందరికి అదే చెప్తుంటారు. అంటే ఒకటే పాఠం ఉండిద్ది, రెండో పాఠం ఏం చెప్పరు, కొత్త పాఠం ఒకటే పాఠం అని చెప్తా అది ప్రభుత్వం మీద నెగిటివ్ తీసుకొచ్చింది వాళ్ళు ఫస్ట్. అయితే వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ విషయంలో వాళ్ళు చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. ఆ డిమాండ్స్ విషయంలో సరే లాస్ట్ టైం ఒక మీటింగ్ జరిగింది పిఆర్సీకి సంబంధించి కానీ లేదా ఇతర అంశాలకు సంబంధించి, చివరికి 1వ తారీఖు జీతం ఏమని అడిగారు, అది కూడా ఇప్పుడు పడలా. సరే ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమైందంటే ఈరోజు జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో జరిగింది. ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి అసలు పిఆర్సీకి సంబంధం లేదు, ఇది చేయాల్సింది సిఎస్. కానీ ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ మీటింగ్కి వెళ్తున్నారు, ఆ మీటింగ్కి సంబంధం లేదు. సరే మీటింగ్కి వెళ్ళినటువంటి 13 సంఘాల్లో 9 సంఘాలు బాయ్కాట్ చేసి వచ్చినాయి, 4 సంఘాలు అక్కడ ఉన్నాయి. కానీ మొత్తం సంఘాల్లో చూస్తే 4 స్తంభాలు ఆట జరుగుతుంది. 4 స్తంభాల్లో బండి శ్రీనివాసరావు ఒకరు, బొప్పరాజు 2, 3 సూర్యనారాయణ, 4 వెంకటరామరెడ్డి. వీళ్ళ 4 స్తంభాలు ఉద్యోగ సంఘాలకు. ఇప్పుడు మిగిలినటువంటి వారు టీచర్స్ వాళ్ళందరూ ఉంటారు, పాపం ఎవరో ఒకరితోటి వీళ్ళు అటాచ్ అయ్యి ఉంటారు మిగిలినటువంటి వాళ్ళు. ఈ 4 స్తంభాల్లో జరుగుతున్నటువంటి ఆటలో చాలా విచిత్రమైన గేమ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎవరు నేనైతే ఆ గేమ్ జరిగిద్దని అనుకోవాలి. వెంకటరామరెడ్డి టోటల్గా గవర్నమెంట్ పక్షాన్ని నిలబడిపోయాడు. రీజన్ ఏంటంటే అతను సెక్రటరేట్లో ఉంటాడు, అతను మిగిలినటువంటి పెద్దగా మిగిలిన సంఘాలు అందరితో అవసరం లేదు. ఆయన స్టేట్లో ఒక సెక్రటరేట్ వాళ్ళతో సరిపోయేది కాబట్టి ఆయన సీఎంఓ అటాచ్ అయి ఉంటాడు కాబట్టి అతను గవర్నమెంట్ పక్షాన్ని నిలిచాడు. ఎవరైతే
బండి శ్రీనివాసరావు ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఇద్దరు కూడా ఇప్పుడు వారికి ముందుకు పాలైనటువంటి పరిస్థితిలో వారు కొంత స్టెప్ బ్యాక్ తీసుకున్నారు. ఏం స్టెప్ తీసుకున్నారు? విమర్శలు చేయటం. నిన్న పాపం వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ ఎక్కడ చేశారంటే మీడియా ఎదురుగా ఉన్నటువంటి దాని దగ్గర కూర్చొని అక్కడి నుంచి తర్వాత పోయి పాపం పార్కులో కూర్చున్నారు. వారికి ఆ ఇబ్బంది వచ్చేసింది. వారికి ఉన్నటువంటి ఇబ్బంది వారిది వారికి. అందుకని ఇప్పుడు కొంచెం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే కానీ పూర్తి స్థాయిలో బహిరంగంగా వారు దాన్ని దాడి చేసే పరిస్థితిలో కానీ ఇది కానీ లేరు. కానీ నెక్స్ట్ ఎవరైతే సూర్యనారాయణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు. ఎందుకనంటే ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు అంటున్నా అంటే గతంలో ఏపీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అశోక్ బాబు ఉన్నప్పుడు అతని మీద తిరుగుబాటు బావుట ఎగరవేసి పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ డిమాండ్స్ని పెట్టి నేను చేస్తానని చెప్పని తను ఒక యూనియన్ స్టార్ట్ చేసి తను ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆ యూనియన్కి రికగ్నేషన్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో అతను ఒక స్టాండ్ తీసుకొని ప్రభుత్వంతో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేశాడు. మరి ఎక్కడొచ్చిందో ఏం వచ్చిందో ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఆయన రివర్స్ స్టాండ్ తీసుకున్నాడు. ఈరోజు ఆయన చేసినటువంటి కామెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేస్తా అన్నాడు ఉద్యోగులకు సంబంధించిన అంశంలో. అందుట్లో జీపీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు రెండింటినీ కూడా ఏదైతే ఉద్యోగులు దాపెట్టుకున్నటువంటి డబ్బుల్ని ఇన్సూరెన్స్ డబ్బుల్ని రెండింటినీ కూడా ప్రభుత్వం వాడేసుకుంది, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తానని చెప్పాడు. నిజంగా ఆ విధంగా మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడలేరు. బండి శ్రీనివాస్ మాట్లాడలేడు, బొప్పరాజు మాట్లాడలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరికీ కొద్దిగా ఇంకా టైం పట్టింది. కానీ ఇప్పుడు ఈ నలుగురిలో ఈ నలుగురు నాలుగు స్తంభాల ఆటలో ఇక ఇప్పుడు ప్రభుత్వం అత్యంత దగ్గరగా ఉంటాడు అనుకున్నటువంటి సూర్యనారాయణ రివర్స్ అయ్యాడు. మిగిలినటువంటి వాళ్ళకి తప్పని పరిస్థితి అయింది. వీళ్ళు రేపొద్దున కనుక ఉద్యోగుల్లోకి జిల్లాలకు కనుక వెళితే ఈ పీఆర్సీ తీసుకొని రాకుండా, ఈ డిమాండ్స్ని నెరవేర్చకుండా, ఈ డిమాండ్స్ గురించి డిస్కస్ చేయకుండా, ఫైనల్ చేయకుండా కనుక అక్కడికి వెళితే వీళ్ళని చుట్టుముట్టి వీళ్ళని కదలకుండా మా సంగతి ఎందుకు తేల్చాలన్నటువంటి పరిస్థితి ఉద్యోగ సంఘాల నాయకులకి వచ్చేసింది. ప్రభుత్వం అనుకున్నది ఒకటి, ప్రభుత్వాన్ని అంచనా వేసింది వీళ్ళు ఒకటి, వీళ్ళ ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళకి వస్తున్నటువంటి అభిప్రాయం ఒకటి. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే పైసలు లేవంటారు. ఇంకంతకంటే ఏం లేదు, డబ్బులు. డబ్బులుంటే ఏదేం చేయొచ్చు, డబ్బులు లేవు. ఇందా మనం అనుకున్నాం కదా, పదవులు అయితే చాలా ఉంటాయి కానీ డబ్బులు మాత్రం అదొకటి అడగొద్దంటారు. సంపాదించి అయితే ఖర్చు పెట్టాలి. అవును, సంపాదించకుండా ఖర్చు పెడితే. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నారంటే కేవలం ఉద్యోగుల గురించే, వీళ్ళ ట్రాన్స్పోర్ట్ గురించి, వాళ్ళు ఎక్కడ ఉండాలన్న దాని గురించి మేజర్ గా. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అన్నది అప్పుడు చూసాము 2014లో. మరి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇంత కన్సర్న్, ఇంత జాగ్రత్తలు తీసుకుంటారా వీళ్ళ మీద అని. ఎందుకంటే వాళ్ళకు బిల్డింగ్స్, వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు, వాళ్ళ రెంట్లు కూడా గవర్నమెంట్ పే చేయడం, ఇలాంటివి చాలా ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళ పిల్లల్ని చూడడానికి ఏవో ఏర్పాట్లు, వాళ్ళ స్కూల్స్. ఈ పరిస్థితి నుంచి ఈ రోజు జీతాలు కూడా అందని పరిస్థితికి వచ్చేస్తే డెఫినెట్ గా ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న జేఏసీలు వీళ్ళ నాయకులే సమాధానం చెప్పాలి కదా, అందుకే రివర్స్ అవుతున్నారేమో. అక్కడ ఏంటంటే అంతకుముందు ఏపీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు ఉండేవాడు, 42 జీవోలు తీసుకొచ్చాడు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి 42 జీవోలు తీసుకొచ్చి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చాడు. ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు ఈ అశోక్ బాబుకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నాడు, మొత్తం డబ్బులన్నీ దోసి ఉద్యోగులు పెడుతున్నారని ప్రజలు ఉద్యోగ సంఘాలను వ్యతిరేకించారు, అట్లాగే టీడీపీని వ్యతిరేకించారు, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు. కానీ ఆయన ఆ రోజు ఆ రకంగా 42 జీవోలు తెచ్చి విపరీతమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆయన మీద విమర్శలు చేశారు, ఏది ఉద్యోగం ఇంకా కూడా ఇస్తే బాగుంది, ఇంకా కూడా ఇస్తే ఎంత ఇస్తే ఉంది, తప్పే ఉంది, ఎంత ఇచ్చినా మొత్తం మొదటికే మోసం వచ్చినట్టు. ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు మొత్తం మీరు అన్నట్టు ఒక స్పెషల్ ట్రైన్ కూడా వీళ్ళ కోసం పట్టి మునిగిపోయింది అనుకోవాలి. ఎవరైనా ఉదయాన్నే వెళ్ళాలి అంటే ఆ ఎంప్లాయీస్ ట్రైన్ ఉంది అని అంత మాట్లాడుకున్నారు. అశోక్ బాబు మామూలుగా అయితే అతను గొప్ప వ్యక్తి, ఉద్యోగ సంఘాల తరపున అయ్యేవాడు కాదేమో. కానీ ఇప్పుడు ఎందుకు 42 ఆ రోజు చేసినటువంటి ప్రతిదీ కూడా ఈ రోజు దాని వాల్యూ తెలుస్తుంది. ఎప్పుడైనా ఈ రోజు మనం పడిన కష్టం రేపు తర్వాత తెలిసింది అంటారు, ఇప్పుడు పడిన కష్టం రేపు. ఇప్పుడు అశోక్ బాబుకి నేరాజనాలు పలుకుతున్నారు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు. ఎందుకనంటే అరే అన్ని చేశాడు, మనం ఏమన్నా ఎట్లా అనుకున్నాం, కానీ ఈరోజు చూస్తే అసలు ఏమీ లేదనేటువంటి అభిప్రాయం వచ్చేసింది. సరే, సూర్యనారాయణ కూడా ఇప్పుడు కనుక అట్లా రివర్స్ అయ్యి కనుక అతను కనుక అట్లా ఫైట్ చేయడం మొదలు పెడితే, అంటే ప్రభుత్వం మీద ఏమో రివర్స్ అవ్వాలని కాదు, డిమాండ్ చేయడం కోసం, వాళ్ళ శ్రేయస్ కోసం డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద చేస్తే కనుక
ఖచ్చితంగా అతనికి కూడా ఒక స్టెప్ ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు నిలబడతాయి కాబట్టి ఉద్యోగుల పక్షాన ఉద్యోగుల నాయకులే నిలబడాలి, లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు. మురళి ఉన్నట్లున్నాడు కదా, మురళి ఏంటి మొత్తానికి ఉద్యోగ సంఘాల ఆవేదన ఆక్రందన? పాపం వాళ్ళు ఏమైనా తలుపేసుకుని ఏడుస్తున్నారు తప్పితే బయటకు వచ్చి ఏడవలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుంది, బాధపడలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఏంటి అసలు ఏమంటున్నారు మొత్తానికి? ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి సార్. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే కనుక వెనక ముందు చూడకుండా ఏడు తరాలు చూడకుండా పిల్లలు ఇచ్చేవారు సార్. కానీ అలా ప్రభుత్వ ఉద్యోగులు జీతం పడుతుందో పెడితే తెలియదు అనే పరిస్థితికి వచ్చేసారు సార్. అయితే ఈ రోజు ప్రధానంగా రెండు డిమాండ్లతో వాళ్ళు ఏదైతే స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ వెళ్ళడం జరిగింది సార్. మొత్తం 13 సంఘాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గా పిఆర్సీ నివేదికకు సంబంధించి పూర్తి కాపీ మాకు ఇమ్మని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది సార్. దానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి శశిభూషణ్ కుమార్ గానీ లేకపోతే రావత్ గారు గానీ దానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు అనుమతి కావాలి, ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇవ్వగలని చెప్పడంతో వీరు అక్కడి నుంచి బాయ్కాట్ చేసి 9 సంఘాలు బయటకు రావడం జరిగింది సార్. దీంతో పాటు అంత ముందుకు జరిగిన ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే మీరు చెప్పినటువంటి పిఎఫ్ గానీ లేకపోతే ఇన్సూరెన్స్ గానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ బిల్స్ గానీ అన్ని కలిపి సుమారుగా 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తేల్చడం జరిగింది సార్. దాని ఉన్నతాధికారులే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెప్పారు. ఒక జిఎఫ్ ఏదైతే గ్రాట్యుటీ ఫండ్ ఉందో దానికి సంబంధించి 1000 కోట్లు, ఇన్సూరెన్స్ కి సంబంధించి 300 కోట్లు, అదే విధంగా మొత్తం 1500 కోట్లు సార్. ఆ 1500 కోట్లు మీరు తేల్చారు కాబట్టి ఆ 1500 కోట్లు జీతగాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు ఇస్తారు ఒక షెడ్యూల్ ఇవ్వండి. మీరు సంక్షేమ పథకాలు ఏ విధంగా షెడ్యూల్ ఇస్తారు, ఇప్పుడు ఎంత ఇస్తాం ఇప్పుడు ఎంత ఇస్తాం ఇప్పుడు ఎంత ఇస్తాం షెడ్యూల్ ఇవ్వమంటే ఆ షెడ్యూల్ ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ రెండు అంశాలు ఎప్పుడైతే వాళ్ళు సానుకూలంగా రాలేదు వెంటనే 9 ప్రభుత్వ సంఘాలకు సంబంధించి వారంతా కూడా బాయ్కట్ చేయడం జరిగింది సార్. మీరు చెప్పినట్టుగా అందులో రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున బప్పరాజు వెంకటేశ్వరరావుతో పాటుగా అదే విధంగా కూడా ఏపీఎన్జీఓ సంబంధించినటువంటి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆ రెండు ప్రధానమైన సంఘాలు బయటకు రావడం జరిగింది సార్. అయితే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సూర్యనారాయణ అదే విధంగా కూడా సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించి వెంకటరామరెడ్డి కొద్దిసేపు వారు మీటింగ్ లో అయితే కొనసాగారు. చివరికి ఇప్పుడు రెండు సమావేశాలు కూడా ప్రస్తుతం అయితే రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో ముఖ్య నేతలతో వారు సమావేశం జరుగుతుంది సార్. ఏపీఎన్జీఓలు కూడా దాదాపుగా సమావేశం ముగిసింది, మరొక దాదాపు 8-9 గంటలకల్లా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు సార్. అంటే వారు భవిష్యత్ కార్యక్రమం ఇప్పుడు ప్రకటిస్తారా లేకపోతే దాన్ని కొంత టైం తీసుకుంటారా అనేది తెలియదు. కానీ నేను రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ బప్పరాజుతో మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా కూడా ఈ రాత్రికి ముఖ్య నేతలతో సమావేశం అవుతాం, సమావేశం అయిన తర్వాత అవసరమైతే కనుక అత్యవసరంగా కూడా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకుని 1-2 రోజుల్లో మాక్సిమం మండే కల్లా మేము ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఆలోచనలో ఉన్నాం. ముందులో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న కూడా ఏదైతే జీతాలు 1వ తారీఖు అని అడిగాం అది కూడా సాధ్యం కాలేదు. కనీసం 1500 కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయని చెప్పి అధికారులే చెప్పారు. దాని ఒక షెడ్యూల్ ప్రకారం ఇవ్వండి అని అడిగాం, ఆ షెడ్యూల్ కూడా ఇవ్వాలి. అంటే ఈ రోజుకి ఈ రోజు డబ్బులు ఇవ్వండి మేము అడగట్లా, కానీ ఒక షెడ్యూల్ ఇవ్వండి, డిసెంబర్లో ఇస్తారా జనవరిలో ఇస్తారా మార్చిలో ఇస్తారా షెడ్యూల్ ఇవ్వండి అన్నాం, అది కూడా ఇవ్వలేదు. కనీసం పిఆర్సీ నివేదిక ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి కూడా అది ఎందుకు అంత దాపరికం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటప్పుడు కనీసం ఇవ్వలేని నివేదికలు ఇవ్వలేనప్పుడు ఎందుకని చెప్పి మేము అంతా కూడా కొంత అసంతృప్తితో ఉన్నాం. దీనిపై అందరితో చర్చించిన తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారందరూ కూడా చెప్పారు. అంటే ఏం చేస్తారు మురళి భవిష్యత్ కార్యాచరణ అంటే ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి? అంటే సహజంగా గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక నోటీస్ ఇవ్వటం, సమ్మెకి వెళ్తాం, సమ్మె నోటీస్ ఇవ్వటం, సమ్మె కార్యాలయం ఆందోళన మురళి సరే ఏదైనా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనుకుంటున్నారా లేకపోతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి లేదా గవర్నమెంట్ అనుకున్నారా? ఏంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్? మరలా ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇందా మీరు అన్నారు కదా ఎమ్మెల్సీలు ఇస్తే అసంతృప్తులు ఉన్నారు, ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదని. అదే అక్కడ తేడా. అంటే కొంచెం ఆ అంశాల్లో ఎందుకనో ముఖ్యమంత్రి గారు అంటే కాస్త భయం ఉంది, ఏది ఎవరిని కూడా ఆ రకమైనటువంటి అసంతృప్తి ఎవరన్నా వచ్చి మాట్లాడాలన్నా కానీ ఎందుకు మనం ఆయన ధిక్కార స్వరం ఆయన ఒప్పుకోరు, అందుకని ఆ ధిక్కార స్వరం ఒప్పుకోరు కాబట్టి ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు సమ్మె చేస్తాం ధర్నా చేస్తాం ఆందోళన చేస్తాం అని చెప్పి చేశారు కూడా. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇన్ని డిమాండ్స్ ఉన్నప్పటికి కూడా ఎందుకు చేయలేకపోతున్నారంటే చేయలేరు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారంటే భయం ఉంది. ముందు భక్తి ఉందా ప్రేమ ఉందా ఇవన్నీ తీసేస్తే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన అయితే భయం అనే దాన్ని చూపించాడు. ఎందుకు చూపించాడంటే ఒకసారి అట్లా వదిలేస్తే ఇది రకరకాలుగా వెళ్ళిద్ది అన్న ఉద్దేశంతో ఆ రకమైనటువంటి వాళ్ళందరినీ అంటే పొలిటికల్గా చూపించాడు, మిగిలిన అంశాల్లో చూపించాడు, దాంతో ఒక భయం అయితే
ఏర్పడింది అని అనుకోవచ్చు. ఏమంటారు మీరు? ఎగ్జాక్ట్ అండి, మీరు అన్నట్లుగా అంటే పెట్టే దగ్గర అయితే ఆందోళన చేయగలిగారు, కానీ మరి మీరు అన్నట్టు ప్రేమ అలాంటివి ఏం లేవు, ఈరోజు భయం ఉంది కాబట్టి మరి అంత డేర్ స్టెప్ తీసుకుంటారా అనేది డౌటే. బట్ కానీ నిదానంగా మళ్ళీ ఇంకొకటి కూడా, అంటే ఎంత ఎంత పెద్ద మర్రి చెట్టు అయినా పెద్ద తుఫానికి ఇది తప్పదంటారు కదా, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మనం అంటే చరిత్రలో అవే కదా జరిగింది. అలాంటిదే కదా, అలాంటిది కాబట్టి అంటే ఏదో జరుగుతుంది అని అయితే పెద్ద ఇప్పుడే జరుగుతుంది అని ఊహించకపోయినా మున్ముందు మాత్రం ఇదే విధంగా కొనసాగితే ఏమైనా జరగొచ్చేమో. ఆల్రెడీ ఆందోళనలు పెరిగిపోతున్నాయి, ఈరోజు బయటకు వచ్చారంటేనే వాళ్ళ కోపాన్ని ఒక రకంగా వ్యక్తం చేసినట్టే. అంటే పాపం అది కూడా చెప్పలేక చెప్పలేని పరిస్థితి. నిజంగా వాళ్ళ గుండెలో బాధ ఎక్కువ ఉంది, వాళ్ళ ఫోన్లు చూస్తే అర్థమైపోయింది ఉద్యోగులు ఏమని తిడతా మెసేజ్లు పెట్టారు, వాళ్ళ ఫోన్లు చూస్తే అర్థమైంది వాళ్ళ ఫోన్లు ఎత్తలేని పరిస్థితి. ఎందుకంటే ఫోన్ చేసి తిడుతున్నారు వాళ్ళని, కానీ వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. సరే మురళి, రైట్, థ్యాంక్ యూ. ప్రజలన్నా చెప్పుకోగలుగుతారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ చెప్పుకోలేరు. ఇంతకుముందు ఆ స్వేచ్ఛ ఉండేది, ఇప్పుడు ఆ స్వేచ్ఛ తగ్గిపోయింది, ఆ లీడర్షిప్ పోయింది. రైట్. ఒక కుప్పం ఎన్నికల గురించి మాట్లాడాలంటే వంశీ గారు, అది జనరల్ ఎన్నిక కాదు, ఎంపీ ఎన్నిక కాదు, లేదంటే ఏ వార్డు ఎన్నిక అయినా సరే కుప్పం మీద ఆధిపత్యానికే ఎక్కువగా పోటీ కనబడుతుంది. అంటే గతంలో చంద్రబాబు గారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కడప మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, కానీ అంతే అంత పెద్ద ఎత్తున ఉండేది కాదు, ఎందుకంటే అది వాళ్ళకి వచ్చేస్తుంది అన్న ఏదో ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు కుప్పంలో ఏదో జరుగుతుంది, అసలు కుప్పంలో జీరో ఉంది టీడీపీ అని చూపించే ప్రయత్నాలు, నిజంగానే జీరో ఉందో లేదో కూడా మనకు తెలియదు, నాకైతే తెలియదు. చూస్తుంటే ఏం జరుగుతుందండి, మొత్తం ఈ బాధ్యతలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చేస్తారు, కుప్పం బాధ్యత అంతా ఆయనే, ఎలా చూడాలి? దానికంటే ముందు ఒకసారి దామోదర్ ఉన్నారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే, మీరు అడిగిన పాయింట్లో ఫస్ట్ వైసీపీకి డాక్టర్ సుధీర్ క్యాండిడేట్, టీడీపీకి ఎవరో త్రిలోకో లేకపోతే ఇంకొకరు ఎవరో ఉన్నట్లున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో అయితే క్యాండిడేట్స్ వాళ్ళిద్దరు కాదు. మొన్న హుజూరాబాద్లో ఎన్నిక జరిగినప్పుడు ఎక్కడైతే ఈటల వర్సెస్ కేసీఆర్ ఎట్లయితే ఉందో, ఇప్పుడు కుప్పంలో ఉన్నటువంటి దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఉంది ఇప్పుడు ఆ కుప్పంలో ఉన్నటువంటి ఎన్నిక తతంగం అంతా. ఎందుకు అక్కడ ఆ స్థాయిలోకి వెళ్ళిందంటే, ఎక్కడైతే తన సొంత గ్రామంలో సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడిని ఫెయిల్ చేశాము, అక్కడే గెలవలేకపోయాడు, అలాంటప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎలా గెలుస్తాడు అనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చి సైకలాజికల్గా ఒక గేమ్ చేయాలని చెప్పని వైసీపీ ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. అదేవిధంగా గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీలప్పుడు కొంత స్పీడ్గా లేకపోవడంతో చంద్రబాబు నాయుడు గారి కాన్సన్ట్రేషన్ జనరల్గా గెలిచిద్ది అనుకున్నాడు, కానీ అక్కడ దెబ్బ తగిలింది. దెబ్బ తగలటంతో ఆయనకి అది అక్కడ పరాభవంగా భావించారు. అందుకని ఆయన మొన్న వెళ్ళినప్పుడు ఆయన వచ్చినటువంటి ఆదరణ అవన్నీ చూసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నేతల మధ్య సమన్వయం లేకపోవటం, రెండోది ఈయన కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చాడని అసంతృప్తులు, ఆ రెండింటిని సరిచేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైట్ జరుగుతూ ఉంది. ఫైట్ ఏ స్థాయిలో ఉంది అంటే, ఇప్పుడున్నటువంటి దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అట్లాగే మిగిలిన రెడ్డప్ప, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ మొత్తం నేతలందరూ అక్కడ కేంద్రీకృతం అయ్యి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ఒకరు ఉదయం పూట ఇంటికి టిఫిన్కి, ఒకరు మధ్యాహ్నం లంచ్ ఇంటికి, లేదా డిన్నర్ ఇంటికి, లేదా ఒక గంట కాఫీకి, ఒక గంట టీకి, ఈ రకంగా నిజంగా రాజకీయ నేతలు ఇంతమంది వచ్చి మా ఇళ్ల చుట్టూ తిరుగుతారా అని చెప్పని వాళ్ళు ఎవరు ఊహించలా, అలా తిరుగుతున్నారు వాళ్ళకి. రేపు ఎవరు ఎన్నిక వాళ్ళు చూసుకోవాలి, ఇప్పుడంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎన్నిక సరిపోయింది. ఇప్పుడున్న దాంట్లో అంతటి పరిస్థితి, వాళ్ళు వరం అడగటం ఆలస్యం, వరం అడగటం ఆలస్యం, వరం వచ్చేస్తుంది. ఇది ఒకవైపు వైసీపీది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అక్కడ ఇంతకుముందు వరకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత చిన్నబాబు లేకపోతే ఇట్లా పిలిచేటువంటి దాంట్లో జనరల్గా జూనియర్ బాబు అని చెప్పని దేవుని హనుమాన్ పిలుస్తుంటారు. కొంచెం ఆయన కొంచెం ఆ లక్షణాలను ప్రదర్శించాలని పాపం ఆయన ప్రయత్నం చేస్తుంటారు, కొంచెం అది ఉండేది. కానీ ఇప్పుడు అది నిమ్మల రామానాయుడు సొంతం చేసుకున్నాడు. నిమ్మల రామానాయుడు తెలుసు కదా ఎమ్మెల్యే, ఆయన కష్టపడే తత్వం ఎక్కువ, పాలకొల్లు కష్టపడతాడు, ఒక ఆలోచనాత్మకంగా ఉంటాడు, కాస్త వ్యవస్థలకు దగ్గరగా ఉంటాడు. అందుకని ఇప్పుడు ఆయన ఆ బాధ్యతలు తీసుకున్నాడు. సరే, ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఎక్కడైతే అసంతృప్తులు ఉండే ఆయన ఎన్ని చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆయన ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం జరుగుతున్నప్పుడు నిన్న లోకేష్ అక్కడ వెళ్ళటం జరిగింది. మొత్తానికి లోకేష్ అయితే కొంత తన చిత్తూరు స్లాంగ్ కొంత తెచ్చుకొని కొన్ని మాట్లాడి ఇవాళ రేపు తను అక్కడ ఉండబోతున్నాడు.
టెంపో క్రియేట్ అయింది. జరిగేది మొత్తం 25, అందులో ఒకటి అనానమస్ అయింది, అది పోయి మళ్ళీ కోర్టులో పడింది. 24 వార్డులు, 24 వార్డుల్లో మరి ఏం జరగబోతుందో, ఆ రణరంగం ఎటు పోబోతుందో, ఎటువంటి ఫైట్ జరగబోతుంది అని అంటే, నిజంగా అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కనుక ఒక యుద్ధ వాతావరణాన్ని కుప్పం తలపించబోతుంది. రాజకీయంగా ఒకరిని దెబ్బతీయాలి అని అంటే అక్కడ చేయాలని. కానీ చిత్తూరు జిల్లా అందుట్లో ఆ కుప్పం నియోజకవర్గ ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు. ఎందుకనంటే మనం ఇటు రాయలసీమ బార్డర్ వేరుగా ఉన్నా, కానీ కుప్పం వరకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కానీ అక్కడ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఒక అంశాన్ని అంచనా వేయటంలో వాళ్ళు పెద్దగా గొప్ప స్థితప్రజ్ఞత అంటాం కదా, స్థితప్రజ్ఞత కలిగినటువంటి వారు కుప్పం ఓటర్లు అని నా భావన. సరే, దీనిపైన ఇందాక లోకేష్ గారు మాట్లాడి బయట ఉన్నట్టుంది, లోకేష్ మాట్లాడి బయట ఒకసారి ప్లే చేయండి. రెండున్నర సంవత్సరాలు అయింది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి, వచ్చినాడా కుప్పానికి? వచ్చినాడా? కుప్పం అన్న పేరు నోరు నుంచి పలికిందా? కుప్పం అన్న పేరు నోరు నుంచి వచ్చిందా? వాళ్ళు ఎట్లా అడుగుతారు ఓటు? ఏం మొహం చూపించారు? ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులు, నా విజ్ఞప్తి, నా పైన 11 కేసులు ఉన్నాయి. 11 గర్వంగా చెప్పుకుంటున్నా. మన నాయకుల మీద దొంగ కేసులు పెడితే హైకోర్టు పిలిచింది రా బిడ్డ. మన నాయకుల మీద దొంగ కేసులు పెడితే రా బిడ్డ రారా అని కోర్టు తీసుకుని, ఇట్లా బెదిరిస్తే భయపడితే, బెదిరిస్తే భయపడదాం ఇక్కడ మనం ఏమో. ఈ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. వచ్చే ఎన్నికలు వచ్చే మున్సిపల్ ఎన్నికలు చంద్రుని కల్పించండి. హామీలు ఇస్తున్నా, పెంచిన ఇంటి పన్ను తగ్గిస్తా, పనికి మాల చెత్త పన్ను ఎత్తేస్తా. రైట్, అంటే పొలిటికల్గా గేమ్ స్టార్ట్ అయింది. అంటే కుప్పం పేరెత్తకపోతే కుప్పం రాకపోతే ఊట అడగకూడదు అయింది. సరే, పొలిటికల్గా జరిగేటువంటిది అయితే అది. సరే, ఆ స్పైసీ క్రియేట్ చేశాడు. ఈరోజు అయితే ఆ స్పైసీ వచ్చేసిందట, రేపు కూడా ఇదే రకంగా ఉంటే ఇంకొంచెం స్పైసీ క్రియేట్ అయింది. కానీ తను అంటే తను చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా జనాలందరికీ అర్థమయ్యేలాగా తన భాషలో, తన చేంజ్లో, మరీ ముఖ్యంగా చిత్తూరు స్లాంగ్లో. అంటే భాష అంటే ఒకప్పుడు లోకేష్ గారికి భాష రాదు, అంటే చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్. లోకేష్ గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని కంపారిజేషన్ చేసినప్పుడు లోకేష్ గారికి భాష రాదు, జగన్మోహన్ రెడ్డి గారు భాష బాగా మాట్లాడుతున్నాడు అన్న అభిప్రాయం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో అది రివర్స్ అయిపోయింది. లోకేష్ గారు ఏమైనా తప్పులు లేకుండా ఆయన స్పీడ్గా మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడినప్పుడు తప్పులు దొల్లుతూ ఉన్నాయి. జనరల్గా మనకైనా అనే సందర్భాల్లో తప్పులు దొల్లుతుంది. వీళ్ళు సక్సెస్, వీళ్ళు ఫెయిల్యూర్ అనేది మనం చెప్పలేము. సరే, రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళిద్దరు అదే విమర్శ కాబట్టి, అట్లాగే వాళ్ళు జీవించాలనుకుంటున్నారు కాబట్టి, అట్లాగే వెళ్ళాలనుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు మనకు వద్దు. కాకపోతే ఆ ఒక్క పాయింట్లు ఏంటంటే, తను ఈ మధ్యకాలంలో అయితే దాంట్లో స్కిల్స్ పెరిగినాయి. ఇప్పుడు ఆయన రమ్మంటున్నాడు అదేమంటే మాటకు ముందరా, మన ఇద్దరం తెలుగు మాట్లాడుకున్నారా, మనం తెలుగు మాట్లాడుకున్నారా అని, ఎక్కడ తెలుగు మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడాలి. సరే, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అంశం. కుప్పంలో మాత్రం ఇప్పుడుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఫైట్ ఎలక్షన్ ఉంది. కాకపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటన తర్వాత అక్కడ మార్పు జనరేట్ అయింది. వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు, అరే మనకి ఇన్ని సంవత్సరాలు ఇంతతో ట్రావెల్ చేసాం, ఇప్పుడు అతన్ని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటిది అక్కడ ఒక సానుభూతి క్రియేట్ అయింది. అది వాళ్ళకి ప్లస్ అవుతుంది అన్నటువంటి చర్చ ఉంది లక్ష్మి. ఓకే అండి, అయితే ఇప్పుడు అసలు పర్టికులర్గా ఈ 2-3 రోజుల్లో మండేనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సోమవారం రోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంది అసలు ఆ హీట్ ఎలా ఉంది? లోకేష్ గారు మాటలు చూస్తుంటే మాత్రం రేంజ్లో ఉంది. దామోదర్ ఉన్నారండి, రీజనల్ కోఆర్డినేటర్ మనకి. దామోదర్, దామోదర్ ఏంటి మొత్తానికి కుప్పం ఏంటి, ఏం జరగబోతుంది, ఎవరిని గెలిపించబోతున్నారు, ఎవరిని ఓడించబోతున్నారు మీడియా? చిత్తూరు కుప్పం నియోజక మా మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు, 56,000 ఓట్లు ఉన్నాయి. 24 వార్డుల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ గత సోమవారం జరిగిన డ్రామాతో చాలా మంది మీద కేసులు పెట్టి వాళ్ళని బెదిరించడం జరిగింది. అయితే కొంతమంది స్థానికంగా ఉన్న నేతలను ఇబ్బంది పెట్టడానికి వైసీపీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు పెద్దిరెడ్డి దాంట్లో ఆయనకు సంబంధించిన అంచర్వర్గం మొత్తం అక్కడికి కుప్పంలో చేరుకుంది. కులాలతో పాటు అంటే ఓ కులానికి సంబంధించి ఓ నాయకుని అక్కడికి దింపి అట్లా ఓట్లు
అడగడం చేస్తున్నారు. ముఖ్యంగా తమిళలు ఎక్కువగా ప్రభావం ఉంటుంది కాబట్టి తమిళలను దింపారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కాబట్టి కొంత టీడీపీకి సంబంధించి త్రిలోక్ అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. డాక్టర్ సురేష్ వైఎస్ఆర్ సైపి నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. కాకపోతే ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం కూడా కొంత టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే గతంలో పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారము 18 నుంచి 19 సీట్లు వస్తాయని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టున్నారు టీడీపీకి. అయితే ఈ విషయంలో బ్రేక్ చేయడానికి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అంటే తిరుపతి బద్వేలు లాగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కూడా కొంత అంటున్నారు. ముఖ్యంగా ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళు, అక్కడ లేని వాళ్ళ వివరాలు పెద్ద ఎత్తున సేకరిస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కొంత టీడీపీకి నష్టదాయకంగా మారేది. ఎన్నికల రోజు పోలింగ్ నిర్వహణ రోజు తెలుగుదేశం శ్రేణులు గట్టిగా నిలబడితే తప్ప ఖచ్చితంగా టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రైట్, ఓకే దామోదర్, రైట్, ఓకే 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 అండి. వంశీ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ వర్సెస్ ఏపీ, ఇదే మెయిన్ మరి ఎలా ఉండబోతుందో అనేది చాలా మేజర్ ఇష్యూ, మరి దాని గురించి మాట్లాడదాం. టేక్ ఇస్ మౌంట్. వెల్కమ్ బ్యాక్ అండి, వెల్కమ్ బ్యాక్ వంశీ గారు. ముఖ్యంగా వేములు ప్రశాంత్ రెడ్డి పేరుని నాని, మీరు అడుక్కుంటున్నారంటే మీరు అడుక్కుంటున్నారు కేంద్రం దగ్గర. ఈయన అడుక్కుంటున్నారన్నారు, ఆయన ఏదో మీరు ఏదో ఎత్తుకొని తిరుగుతున్నారు. మీరు ఊరుకూరికి ఎందుకు తిరుగుతున్నారు ఢిల్లీ, మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలుసు అని. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు, మొన్న మధ్య సాగర్ జలాల జలాల విషయంలో కూడా, అంటే హుజూరాబాద్ ఎన్నికల టైంలోనే సాగర్ జలాల విషయంలో కూడా తండ్రి దొంగ అయితే కొడుకు గజ దొంగ అన్నాడు. అవును, ఇదే వేముల ప్రశాంత్ రెడ్డి నీటి వాటాల విషయంలో. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారండి, ఇప్పుడైతే ఏ ఎన్నికలు లేవు తెలంగాణలో, అంటే ఎన్నికలప్పుడు మాత్రమే ఆంధ్రతో ఫైట్ పెట్టుకుంటారు అనేది ఉంది, కానీ ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు అయినప్పటికీ ఇప్పుడు అన్నారు. దీనికి పేర్ని నాని కూడా చాలా వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఏంటి ఇద్దరు ముఖ్యమంత్రులకి పొసగట్లేదా? ఒకప్పుడు చాలా మేమున్నాం మీకు అండగా అని కౌగులించుకొని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని చూసినప్పుడు కూడా కొన్నాళ్ళు బాగానే సఖ్యతగా ఉన్నారు, వెంటనే చెడిపోయింది. ఇప్పుడు కూడా ఈ వీళ్ళు కూడా బాగానే ఉన్నారు, మళ్ళీ చెడిపోతుంది. సమస్య ఎవరిలో ఉంది అంటే, ఇద్దరు లోపలైతే బాగానే ఉన్నారు, బయట అయితే ఇట్లాంటివి ఉన్నాయి. లోపల బాగానే ఉన్నారు, ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్నారు. మనం చెప్పింది పాప శర్మిలా చెప్పింది కదా, మీరిద్దరు ప్రత్యర్థిని ఓడించడానికి కలిసి మీరు ఎన్ని మీటింగ్లు జరిగినాయి, ఎంత జరిగింది, ఎంత మీరిద్దరు సత్సంబంధాలు కొనసాగినాయి, ఒకరి నోట్లో ఒకరు స్వీట్ కూడా పెట్టుకున్నారు కదా అని అన్న కదా. నిజంగా వాళ్ళిద్దరి మధ్య వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో, రాజకీయపరమైనటువంటి అంశాల్లో వాళ్ళిద్దరి మధ్య గదిలో చక్కగా ఉన్నాయి. బయట ఇటువంటి విమర్శల వెనక ఏదో కోణం ఉండిద్ది, ఆ కోణం ఏంటనేది అటువంటిది ఇప్పటికిప్పుడు బయటికి రాదు. అదే ఇంకోరు చేస్తే తొందరగా బయటకు వచ్చేది. కేసీఆర్ అపర చాణిక్యుడు కదా, అంత తొందరగా బయటికి రాదు దాని అర్థం. ఈ కామెడీకి ఎక్కడ అర్థం, వేరే ఎక్కడో ఉండిద్ది, అది ఎక్కడ ఉందో అని పట్టుకోవడం టైం పట్టింది. వాళ్ళు ఎలా అన్నారు మనం చెప్పేదానికంటే చూస్తే ఒకసారి ప్లే చేయండి. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాడు అడక తింటాడు. మన అన్నారు తెలంగాణ వస్తే మీరు అడక తింటారు అని. మన పైసలన్నీ దొబ్బుపోయి చాలా రోజులు ఆడ మంచిగా వండుకున్నారు. ఇవాళ మన పైసలు మనకు అయినాయి కేసీఆర్ దయ వల్ల, మన రాష్ట్రం మనకై, మన దగ్గర పైసలు మనకే వాడుతున్నాం. అటు ఓదలేవు పైసలు మనకి, ఆడ పిచ్చమెత్తుకుంటున్నారు వాళ్ళకి. ఆంధ్రోళ్ళు ఇప్పుడు రోజు నడాలంటే కేంద్రం నుంచి లోన్ కావాలి వాళ్ళకి, లేకపోతే నడదా రాష్ట్రం. వాణి ప్రెషర్ పెట్టిరు, అరే నువ్వు బోర్లకు మీటర్లు పెట్టరావా, లేకపోతే నీకు లోన్లు ఇయ్యాం మేము. పాపమైన ఆ ఒత్తిడికి తగ్గి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీటర్లు పెట్టుడు స్టార్ట్ అయింది, బోర్లలకు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే దేశం అంతా మీటర్లు పెట్టాలనే ప్రయత్నం వాళ్ళకు, రైతుల దగ్గర పెట్టాలా వాళ్ళ కింద పెట్టాలే మీటర్లు. ఎవరి ఊర్లలో ఆ ఊర్లో బీజేపీ నాయకుల కింద పెట్టాలే మోటార్లు, మీటర్లు పెట్టి లేపాలే కొడుకుల్ని. కానీ పాపం ఆంధ్ర వాళ్ళని, తనతో తిరిగే తాబేదారుల్ని, బ్రోకర్లని, తనంటే మోజుపడే డబ్బున్న మహారాజుల్ని. రైట్, మనకి పేరుని నానిగారు బయట మిస్ అయిందండి. ఆయన కూడా మీరు ఎందుకు వెళ్ళి వస్తున్నారు అని అన్నారు. మీరు ఎందుకు మీరు బొచ్చెత్తుకొని తిరగట్లేదు అన్నాడు. నిజంగా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి అయి ఉండి వాడు వీడు అని అన్నారు ముఖ్యమంత్రిని, వాడు బిచ్చమెత్తుకోవట్లేదా అని. అంటే ఏంటంటే ఇంత ఇంత ఘాటైన వ్యాఖ్యలు.
తప్పాలి అనకూడదు. చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు అనడం, ప్రతిపక్ష సొంత రాష్ట్రంలో ప్రతిపక్షాలు లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గానీ వీళ్లే అనలేదు. అంటే వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకోవటం ఒక రాజకీయపరమైన అంశం, కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక వ్యక్తి, ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడటం పూర్తిగా దాన్ని ఖండించాల్సిన అంశం. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి అంశంలో కూడా బిచ్చమెత్తుకుంటున్నారు, అడుక్కుంటున్నారు అని అంటే దాన్ని ఇక్కడ మరి వీళ్ళెవరు కేంద్రం నుంచి డబ్బుల కోసం ఎదురు చూడట్లేదా, వీళ్ళు అడగట్లేదా? సరే నిజంగా అంటే దీన్ని ఎక్కడ వరకు ఎక్కడ దాకా చూడాలంటే ఈ అంశాన్ని, అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే, మన ఆర్థిక పరిస్థితి జనరల్గా మన ఆర్థిక పరిస్థితి మనకు బాగలేకపోతే సమాజంలో ఎటువంటి గౌరవం ఉండిద్ది అనే దానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ముఖ్యమంత్రి పైన ఎటువంటి కామెంట్లు వస్తాయనేటువంటిది కూడా ఇది ఒక నిదర్శనం. దీన్ని బట్టి మనం రాజకీయం ఎలా ఉండిద్ది, మనం ఎలా ఉండాలో కూడా చిన్నటికి అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సంపాదిస్తుంటే ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది లెక్కలు చూస్తాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలా ఆలోచించకుండా ఖర్చులు పెడితే సంపాదనే లేదు, మొత్తం అప్పులు పాలైపోవడం. ఇవాళ దాంతోపాటు జనాలు బిచ్చమెత్తుకుంటున్నారు అన్నారు. బిచ్చమెత్తుకుంటున్నారు అంటే ఇది అమరావతి రైతులు ఈ రోజు రోడ్డు మీద పడి అట్లా వెళుతూ ఇది చేయాలి అన్నారా, లేకపోతే? చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో, కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల మీద మీరు రేపు ప్రత్యేకమైన డిబేట్ చేస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్ దాంట్లో తేల్చి అందరిని చించవతల కూడా వేసేయండి. ఇంకా అయిపోయింది. రైట్ అండి, రైట్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా అంశాల గురించి దాదాపుగా మాట్లాడడం. నిజంగానే ఈ విషయంలో పర్టికులర్గా తెలంగాణ వర్సెస్ ఏపీలో ఏం జరగబోతుంది, ఒకవేళ అమరావతి రైతులకు ఏమన్నా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటుందా, అందులో భాగంగానే ఏమైనా పీలర్ వదిలేరా?